சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் ஜாயீத் சர்வவிக்னோபசாந்தைத். குருர் பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரபிரம்ம தஸ்மை ஸ்ரீ குரவை நம. வியாசாய விஷ்ணு ரூபாய வியாச ரூபாய விஷ்ணவே நமோ வை பிரம்மநிதயே வாசிஷ்டாய நமோ நம. கூஜந்தம் ராம ராமீதி மதுரம் மதுராட்சரம் ஆருஹ்ய கவிதா சாகாம் வந்தே வால்மீகி கோகிலம் ஸ்ருதி ஸ்மிருதி புராணானாம் ஆலயம் கருணாலயம் நமாமி பகவத் பாதசங்கரம் லோகசங்கரம். வாகர்த்தாவிவ சம்ப்ருக்தௌ வாகர்த்த ப்ரதிபத்தயே ஜகத பிதரௌ வந்தே பார்வதி பரமேஸ்வரௌ. சுக்திம் சமக்ரைதுன ஸ்வஜமேவ லட்சுமீஹி ஸ்ரீரங்கராஜ மகிஷி மதுரை கடாட்சைஹி. வைதக்யவர்ணகுணகும்பநகௌரவைர்யாம் கண்டூலகர்ணகுஹராஹ கவயோதயந்தி. ஹைமூர்த்வபுண்ட்ரமஜஹன்மகுடம் சுநாசம் மந்தஸ்மிதம் மகரகுண்டலசாருகண்டம் பிம்பாதரம் பஹுளதீர்க்ருபாகடாட்சம் ஸ்ரீவேங்கடேஷமுகமாத்மநிசந்நிதத்தாம். விமலபடி கமலகுடி புஸ்தகருத்ராட்சசஸ்தஹஸ்தகுடி காமாட்சி பட்சமலாட்சி கலிதவிபஞ்சி விபாசி வைரிஞ்சி. மனோஜபம் மருததுல்யவேகம் ஜிதேந்திரியம் புத்திமதாம் வரிஷ்டம் வாதாத்மஜம் வனரயூத முக்கியம் ஸ்ரீராமதூதம் சிரசா நமாமி. ஆபதாமபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத். ஹரி ஓம். பரமேஸ்வர ஸ்வரூபேன் சபகே நமஸ்கார். திரௌபதி தேவி பாண்டவులు ఐదుగురు వలన ఉప పాండవులను పొందింది. అలాగే వంశకర్త అయినటువంటి అభిమన్యుడు సుభద్రార్జునులకు జన్మించాడు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒక కాలమునందు వేసవి కాలం వచ్చింది. వేసవి కాలము సమస్త ప్రాణులను శోషింపచేస్తుంది. అది ఋతువు యొక్క ధర్మం. ఈశ్వరుడు ఆ రకంగా ఋతు రూపంలో ప్రాణులను పెంచుతాడు, ప్రాణులను తృంచుతాడు. అందుకని ఆ వేసవి కాలం శోషింపచేసేటటువంటి కాలం కనుక అర్జునుడు కృష్ణ పరమాత్మతో అన్నాడు, ఇక్కడ మనం ఉన్నట్లయితే ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడం కష్టం, కాబట్టి ఇంద్రప్రస్థం నుంచి బయలుదేరి మనం యమునానదీ తీరానికి వెళ్లినట్లయితే, ఆయనకి ఆ యమునానదీ అంటే మహా ఇష్టం, ఆయనకి ఇష్టం కాదు, అసలు దాని చమత్కారం వేరు, దాని రహస్యం వేరు. ఆయన ఎప్పుడూ యమున దగ్గర ఉంటాడు. ఆయన రాసలీల చేస్తే యమున దగ్గర చేస్తాడు, ఆయన పుడితే యమున దాటుతాడు, ఆయన యమున దాటి మధుర వస్తే కంసుడు ఉండడు, ఆయన యమున దాటి నందవ్రజానికి ఇడితే కంసుడు బ్రతికేస్తాడు. అదంతా నిజానికి ఉపనిషత్ రహస్యం. యమున సూర్యుని యొక్క కూతురు, కాబట్టి ఆమె కాలస్వరూపిణి. కాలమును దాటాలి అంటే ఈశ్వరుడు ఆయన పాదములను పట్టుకున్నవాడు తప్ప ఎవ్వడూ కాలమును దాటలేడు. కాలమునందు పుట్టి కాలమునందు పడి మళ్లీ కాలమునందు పుడుతూ ఉంటాడు. అలా కాకుండా ఉండాలి అంటే ఈశ్వరుణ్ణి గట్టిగా పట్టుకున్నవాడెవడో వాడు ఈశ్వరుని ఎందుకు కలిసిపోతాడు, కాలమును దాటుతాడు. కాబట్టి ఆయన అన్నాడు, మనం యమునా తీరమునకు వెళ్లి ఆ యమునా తీరంలో ఉండేటటువంటి చల్లటి గాలులను పీలుస్తూ ఉత్తుంగ తరంగములతో ప్రవహిస్తూ ఉంటుంది, కాబట్టి ఆ నీటి తుంపరల మించి వచ్చేటటువంటి చల్లని గాలిని ఆస్వాదిస్తూ నాకు నీవు బంధువు, సఖుడు, తల్లి, తండ్రి, దైవం అన్ని అర్జునుడికి. ఆయనకి అంత ప్రీతి కృష్ణుడంటే, కృష్ణుడంటే అర్జునుడికి అంత ప్రీతి. కాబట్టి మనిద్దరం చక్కగా ఏవో కబుర్లు చెప్పుకుంటూ గడిపితే నాకెంతో సంతోషంగా ఉంటుంది అన్నాడు. కృష్ణ పరమాత్మ కూడా యమునానది పేరెత్తితే ప్రీతి చెందుతాడని అర్జునుడి యొక్క ఊహ. అర్జునుడు ఎలా కోరుకున్నాడో అలాగే కృష్ణ పరమాత్మ కూడా అంగీకరించారు. ఇద్దరూ కలిసి యమునా నదీ తీర ప్రాంతమునకు వెళ్లి అక్కడ సంతోషంగా కాలం గడుపుతున్నారు. అప్పుడప్పుడు మధ్యలో ఆ లోయలలోకి వెళ్లి అరణ్యములలో వేటాడుతున్నారు. ఒకరోజు ఖాండవవనము అని ఇంద్ర అది ఇంద్రుని చేత రక్షింపబడుతుంటుంది.
ఇంద్రుడు దాన్ని రక్షించడానికి కూడా ఓ కారణం ఉంది. ఆయనకి భూలోకంలో ఉన్న వనం మీద అంత ప్రీతి ఎందుకు అంటే ఆయనకి ప్రాణమిత్రుడు తక్షకుడు. మీకు ఆ తక్షకుడు గురించి నేను ఆదిపర్వ ప్రారంభమునందే మనవి చేశాను. ఆ తక్షకుడు ఖాండవ వనంలో ఉంటూ ఉంటాడు కాబట్టి ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి ఆయన ఖాండవ వనాన్ని రక్షిస్తూ ఉంటాడు. నా మిత్రుడు ఉన్న ప్రదేశం కదా, అది ఏమి దెబ్బ తినకుండా ఉండాలి, దానికి ఏమి ప్రమాదము రాకూడదు అని రక్షణ చేస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి ఖాండవ వనం దగ్గరలో ఉన్నటువంటి గంధపు తీగలతో కూడిన ఒక పొదరింటిలో వారిద్దరూ సంతోషంగా గడిపి అక్కడ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి గోరోజనం రంగులో ఉండేటటువంటి గడ్డాలు, గోరోజనం రంగు మీసాలతోటి, బడలిపోయాడు అనడానికి గుర్తైనటువంటి ఫలభాగంతో, అదో ఒక గమ్మత్తు. మనిషి చాలా డస్సిపోతే తెలిసేది ఎక్కడ అంటే నుదుటి భాగము చేత తెలుస్తుంది అంటారు. కాబట్టి డస్సిపోయినట్టుగా, కాంతి తెరిగిపోయినట్టుగా ఉన్నటువంటి అగ్నిహోత్రుడు వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి వారి ముందు నిలబడగానే కృష్ణార్జునుడు ఇద్దరూ లేచి ఆయనని కూర్చోపెట్టి పూజ చేశారు. ఎందుకు అలా పూజ చేయడం? అగ్నిహోత్రుడు కన్నా నిజానికి కృష్ణుడేగా గొప్పవాడు, పరమాత్మ స్వరూపుడు కదా. మరి ఆయన ఎందుకు అగ్నిహోత్రుడిని పూజ చేయడం అంటే, అగ్నిహోత్రుడు బ్రాహ్మణుడు, ఆయన స్వయంగా బ్రాహ్మణుడు. అందుచేత బ్రాహ్మణుడు పూజింపదగినవాడు, ఆయన ఆశీర్వచనము చెయ్యగలడు, ఆయన వేదము అంగములతో కలిపి చదువుకున్నవాడు, స్వాధ్యాయ ప్రవచనములను చేస్తూ ఉంటాడు. పైగా ఎప్పుడు నిరంతరం మంత్రజపం చేసినటువంటి కారణం చేత అవతల వారికి ఆశీస్సు ఇచ్చి వారికి వచ్చే ఉపద్రవములను తప్పించగలిగినటువంటి శక్తితో ఉంటాడు. అందుకని భూసురుడు అని పేరు. అది సామాన్యమైన బ్రాహ్మణుడికే అంత పూజ ఉంటే సాక్షాత్ అగ్నిహోత్రుడు ఆయనకి ఎందుకుండదు? అందుకే అగ్ని భట్టారకుడు అని పేరు ఆయన, పూజనీయుడు కనుక. అగ్నిహోత్రుణ్ణి వాళ్ళిద్దరూ పూజించారు. అసలు మీకు చాలా ఆశ్చర్యం ఏమిటంటే మహాభారతము అని పేరు, ఎందుకంటే భరత వంశమును చెప్పింది కాబట్టి అని. భరతుడు అంటే ఆయన వంశకర్త చంద్రవంశంలో. మీకు నేను భరతుడి గురించి మధ్యలో వచ్చినప్పుడు మనవి చేశాను, దుష్యంతుని యొక్క కుమారుడు. ఆ భరతుడి కథ చెప్పింది కాబట్టి భారతం కాదు. అసలు రహస్యం ఒకటి ఉంది, భరతుడు అన్న మాట ఎవరికి వర్తిస్తుందంటే అగ్నిహోత్రుడికి వర్తిస్తుంది. ఎందుచేత అంటే ఆయన భరిస్తాడు. భరించుట అంటే మీరు తీసుకెళ్లి ఇచ్చిందన్న ఆయన చాలా జాగ్రత్తగా పట్టుకెళ్లి ఇంకోళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఆయనలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ లోకము నిలబడుతుంది. ఈ లోకము నిలబడడం కాదు, మీరు మీ విహిత కర్తవ్యాన్ని నిర్వహించగలిగిన వాళ్ళై ఉంటారు. ఆయన అలా చెయ్యలేదనుకోండి అసలు యథార్థానికి లోకాలన్నీ లయమైపోతాయి. అందుకే ఆయనకి హవ్యవాహనుడు అని ఒక పేరు. హవ్యవాహనుడు అంటే హవ్యమును తీసుకెళ్తాడు ఆయన. ఆయనకి స్వాహ స్వధ అని ఇద్దరు భార్యలు అని చెప్తాం. అది బాహ్యమునందు భార్యా శబ్దం చేత పిలుస్తాం గాని అది నిజంగా భార్య అని కాదు. భార్య అన్న మాట వైదిక సంప్రదాయంలో ఎక్కడన్నా వాడితే అది ఆయన యొక్క శక్తి అని గుర్తు. లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని భార్య అన్నాను అనుకోండి, లక్ష్మి ఆయన శక్తి అని. పార్వతీదేవి పరమశివుని భార్య అంటే పరమశివుని యొక్క శక్తి ఆమె అని. కాబట్టి ఇప్పుడు అగ్నిహోత్రుడు భరిస్తాడు. దేన్ని భరిస్తాడు అంటే మనం పట్టుకెళ్లి హవిస్సు ఇచ్చామనుకోండి, హవిస్సు వేరు కవ్యము వేరు. ఎందుకంటే హవ్యము కవ్యము అని రెండు మాటలు ఉంటాయి వైదిక సంప్రదాయంలో. హవ్యం ఎవరికి ఇస్తారంటే దేవతలకు ఇస్తారు, కవ్యం ఎవరికి ఇస్తారు అంటే పితృదేవతలకు ఇస్తారు. పితృదేవతల్ని జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళకి తద్దినం పెట్టకపోతే ఏమవుతుంది అంటే, వాళ్ళు ఎవరు తద్దినం పెట్టవలసిన వాడో వాడు పెట్టకపోతే వాడిని ఏం చేయరు వాళ్ళు, వాళ్ళు వాడిని ఇబ్బంది పెట్టరు. కానీ వాళ్ళు తమ ప్రభావం ఎవరి మీద చూపిస్తారంటే తగ్గినం పెట్టని వాడి బిడ్డల మీద చూపిస్తారు. కొడుకు పెట్టట్లేదు అనుకోండి, ఆ కొడుకు బిడ్డల మీద దాని ప్రభావం ఉంటుంది. ఎందుకనంటే దేవతలకి కూడా ఒక లక్షణం ఉంది, పుత్ర సంతానాన్ని ఇవ్వాలి అని అనుకున్నప్పుడు తిన్నగా పుత్ర సంతానాన్ని ఇవ్వరు, పితృదేవతలను అడుగుతారు, ఇమ్మంటావా వీడికి కొడుకునివ్వచ్చా అని అడుగుతారు. పితృదేవతలకి వీడు అన్నం పెడితే, వీడు జలప్రదానం చేస్తే
వాళ్ల అనుగ్రహం ఉంటే తప్ప పుత్ర సంతానం కలిగి కర్మ సంతానం రాదు అన్నారు. కర్మ సంతానము అంటే పెద్ద కొడుకు, కడుపున పుట్టిన పెద్దవాడు కర్మ సంతానం, చివరివాడు ఐశ్వర్య సంతానం. కాబట్టి పెద్ద కొడుకున్నాడు అంటే ఏమిటంటే తన శరీరం పడిపోయినప్పుడు ఈ శరీరంలో ఉండేటటువంటి పంచభూతములను బ్రహ్మాండములో ఉన్న పంచభూతములలోకి పంపించేసి మళ్ళీ ఇతను ఈ శరీరంలో ఉండగా చేసుకోగలిగాడో చేసుకోలేకపోయాడో అని ఇందులో ఉన్న జీవుణ్ణి తరింపచేయడానికి గయాశ్రాద్ధం పెడతాడు. ఎవడు గయాశ్రాద్ధం పెట్టాడో వాడినే కొడుకుని పిలుస్తుంది శాస్త్రం. అసలు గయ వెళ్లి తల్లిదండ్రులకి తద్దినం పెట్టని వాడెవడో వాడు వైదిక మర్యాద ఎందు కొడుకే కాదు. అందుకే అలా పెట్టకపోతే ఏం చేస్తారంటే తద్దినం పెట్టి ఇది గయారాధనతో సమానమగుగాక అని ఒక సంకల్పం చేస్తారు. గయ వెళ్లిన దానితో సమానమగుగాక. డబ్బు లేకపోయి గయ వెళ్లి తద్దినం పెట్టలేదు, శాస్త్రం అంగీకరిస్తుంది. కానీ ఏది అంగీకరించదో తెలుసా అండి? సంవత్సరానికి ఒక్కసారైనా అగ్నిముఖంగా దేవతలకు హవిస్సులిచ్చి యాగం చేయకపోతే శాస్త్రం క్షమించదు. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే మీరు హవ్యమును ఇస్తే, హవిస్సునిస్తే ఆ హవిస్సుని పట్టుకెళ్లి దేవతలకు ఇస్తాడు. ఇప్పుడు ఆ దేవతలు ఏం తింటారంటే మనమిచ్చిన హవిస్సునే వాళ్ళు తింటారు. తింటే దేవతలు ప్రీతి చెందుతారు. ప్రీతి చెంది దేవతలకు ఒక లక్షణం ఉంటుంది. నేను మీతో చాలా మాటలు మనవి చేశాను ఈ విషయం. దేవతలు ప్రీతి చెందిన, దేవతలు కనపడినా వాళ్ళు ఏమీ ఇవ్వకుండా వెళ్ళరు. ఏదో ఒకటి ఇస్తారు వాళ్ళు. నీకేం కావాలని అడుగుతారు. మిమ్మల్ని వచ్చి అడగకపోయినా మీరు మనసులో ఏ సంకల్పం చేసుకున్నారో సంకల్పాన్ని తీరుస్తారు. అందుకే యాగశాలకి ప్రదక్షిణం చెయ్యండి అని చెప్తారు. ఎందుకంటే అది దేవతలు వచ్చి హవిస్సు తీసుకుని వెళ్లేటటువంటి ప్రదేశం అది. కాబట్టి అది పరమ పవిత్రం, దేవతల చేత తొక్కబడి ఉంటుంది. అది దానికి ప్రదక్షిణం చేస్తే దేవతలందరికీ ప్రదక్షిణం చేసినట్టు, పైగా ఒక సద్బ్రాహ్మణుడికి ప్రదక్షిణం చేసినట్టు. అగ్నిహోత్రుడు మరి హోమంలో ఉన్నాడు కదా, మరి హోమగుండము అంటారు. హోమగుండము అంటే మీరు ఇచ్చినది మీ కన్నులకు కనపడేటట్టుగా తినబడక, మీ కన్నులకు కనపడకపోయినా వేద ప్రమాణము చేత తినబడుతుంది అనే దాంట్లో సందేహము లేని ప్రదేశమేదో దానికి హోమగుండమున్న యాగశాల అని. ఏది మీ కంటికి కనపడేటట్టు తినబడుతుందో దాన్ని బలిహరణ పీఠము అని పిలుస్తారు. బలిహరణ పీఠం మీద పట్టుకెళ్ళి ముద్ద పెట్టారనుకోండి, ఒక కాయకి వచ్చి తింటుంది. బలిపెట్టాడంట, బలిపెట్టాడు అంటే జంతువుల్ని చంపేయడం కాదు దాని ఉద్దేశ్యం. బలిపెట్టాడు అంటే ఓ పిల్లో లేకపోతే ఓ కాయకో ఏదో ఒకటి వచ్చి తింటుంది. ఎందుచేత అంటే శాస్త్రానికి ఒక మర్యాద ఉందండి. అన్ని పిండములను వైదిక సంప్రదాయంలో ఒకే గాట కట్టి పిలవరు. పక్షికి మాంసపిండము అని పేరు. అందుకే పక్షిని తినేస్తాయి అన్ని. పక్షి దొరుకుతుందా అని పాము కూడా చూస్తుంటుంది. ఎందుకంటే అసలు దాని పిండమే మాంసపిండం, దాని ఎందు మాంసం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే పక్షుల్ని మనుష్యులు కూడా తినేస్తుంటారు. ఆ పక్షికి అన్నం పెట్టాలి, అందుకే ఇంట్లోనూ పెట్టాలి బయట పెట్టాలి. అసలు నిజానికి ఈ అగ్ని కార్యం అనేది ఎంత దూరం ఉంటుందంటే ప్రేతాగ్నులు అని ఉంటాయి, అందులో శ్రౌతాగ్ని అని ఒక అగ్ని, దాన్ని పూజించాలి. అందుకే ఆహితాగ్నుడు అని ఒక పేరు. అంటే ఆయన ఎప్పుడూ అగ్నిని రెండు కుండముల యందు ఆరాధన చేస్తాడు. అలా చేస్తే ఆ పేరుతో పిలుస్తారు. శ్రౌతాగ్ని అని ఉంటుంది. ఆ శ్రౌతాగ్నిలోంచే కనీసంలో కనీసం సోమయాగం సంవత్సరానికి ఒక్కసారి చేసి తీరాలి అని. ఒకవేళ సోమయాగం చెయ్యలేదనుకోండి, డబ్బులు లేవండి, నేను చేయడానికి కుదరదు కదా, అందుకని నేను చెయ్యలేదండి, నేను దరిద్రుణ్ణి అని ఒక బ్రాహ్మణుడు అన్నాడు అనుకోండి. మళ్ళీ చిత్రం ఏమిటో తెలిసే, ఇది క్షత్రియులకు వైశ్యులకు ఇతరులకు ప్రతి సంవత్సరం యాగం చెయ్యాలన్న నియమం లేదు. ఈ నియమం ఎవరికంటే బ్రాహ్మణుడికి. అలా చెయ్యని వాడు భ్రష్ట బ్రాహ్మణుడు, నేనైనా కూడా చేయకపోతే అంతే. శాస్త్రం శాస్త్రమే. శాస్త్రం చెప్పేటప్పుడు నాకు అన్వయం అయితే మళ్ళీ ఇబ్బంది ఏమో అని చెప్పడం మానకూడదు, అదో తప్పు. ప్రతి సంవత్సరం చెయ్యాలి యాగం. ఒకవేళ డబ్బు లేకపోతే భిక్షాటన చేసి యాగం చేయమన్నారు. అలా భిక్షాటనకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళాలి అలా భిక్షాటనకు అని అడిగారు. వసంతకాలంలో వెళ్ళమని చెప్పారు. నేను సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో, అది వేద భాష్యం.
వేదంలో చెప్పారు బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యములలో విహిత కర్తవ్యాల్లో తప్పకుండా తన దగ్గర డబ్బు లేకపోతే జోలి పట్టి ఇంటింటికి వెళ్ళి అయ్యా బ్రాహ్మణ పుటక పుట్టానండి, ఈ సంవత్సరం యాగం చేసుకోలేకపోయాను, సోమయాగం చేసుకుంటాను, నాకు ద్రవ్యం ఇవ్వండి అని అడగాలి. అలా వసంతకాల ప్రారంభమునందు తిరగగా వచ్చినటువంటి ద్రవ్యంతో యాగం చేసేటటువంటి అలవాటు ఎవడున్నాడో వాడిని ప్రతి వసంత సోమయాజి అని పిలుస్తారు. ఆయనకు ఒక ప్రత్యేకమైన గౌరవం శాస్త్రంలో. పుట్టుక చేత దరిద్రుడైన గత జన్మలలో చేసిన పుణ్యము లేక ఈ జన్మలో ఐశ్వర్యము లోపించిన 4 ఇళ్ల ముందుకెళ్లి వసంతకాలంలో భిక్షాటన చేసి సోమయాగం మాత్రం చేస్తాడు, తప్ప అసలు యాగం చెయ్యకుండా బ్రాహ్మణుడు ఉండరాదు. బ్రాహ్మణుణ్ణి దానం పట్టుకొని శాస్త్రం ఎందుకు చెప్పిందంటే దానం పట్టి తీసుకెళ్లి ఇంట్లో దాసమని కాదు. బ్రాహ్మణుడు దానం ఎందుకు పట్టాలి అన్న దాని మీద వ్యాఖ్యానం చేశారు వేదమంత్రాలకి. ఎందుకు దానం పట్టాలి అంటే మళ్లీ ఎక్కడైనా యాగం జరుగుతున్న చోట దీక్షావస్త్రాలుగా ఇచ్చేసేయాలి. దీక్ష అన్న మాటకు అర్థం ఏమిటి అంటే మళ్లీ స్కాంద పురాణం దాని మీద విశేషంగా మాట్లాడింది, దీక్ష వస్త్ర సంబంధమై ఉంటుంది. అందుకే దీక్షావస్త్రములు ఇచ్చామంటారు, తప్ప దీక్ష చెంబిచ్చాము, దీక్ష కలసిచ్చాము, లేకపోతే దీక్షాఫలాలు ఇచ్చామంటారు, దీక్షావస్త్రాలు ఇచ్చామంటారు. దీక్ష వస్త్రముతో ఉంటుంది. అలా పుచ్చుకుంటే ఆ వస్త్రాన్ని ఎలా కట్టుకోవాలి? ఆ వస్త్రము ఈశ్వరుడై ఉంటాడు అని వేదం చెప్తోంది. పటలపన్నం అని వేదంలో ఒక పన్నం, అందులో వస్త్రమునందు ఈశ్వరుడు ఎలా ఉంటాడో చెప్తుంది. కాబట్టి దీక్షావస్త్రము అని ఇస్తాడు బ్రాహ్మణుడు దానం అందుకు పడతాడు, పట్టి మళ్లీ లోకోపకారము కొరకు యాగమునందు ఇస్తాడు దీక్షావస్త్రంగా దాన్ని. కనుక ప్రతివసంత సోమయాజి అంటే వసంతకాలంలో భిక్షాటన చేసైనా సరే అగ్నిముఖంగా హవిస్సు ఇవ్వవలసిందే. పితృదేవతలు సంతోషించడానికి కవ్యమునివ్వాలి, దాన్ని స్వధ అన్న మంత్రంతో అనుసంధానం చేస్తారు. స్వధ అన్నారనుకోండి పితృదేవతలు కడుతోందని గుర్తు, స్వాహ అన్నారనుకోండి దేవతలు కడుతోందని గుర్తు. దేవతలకిమ్మన్నావా పితృదేవతలకిమ్మన్నావా ఎవరికిమ్మన్నావు? మీరు మంత్రం చివర వాడినటువంటి శబ్దాన్ని బట్టి ఈయన వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తాడు. అలా ఇచ్చేస్తాడా అండి, అలా అందుతుందా అండి? నువ్వు అనుమానం పెట్టుకోక్కర్లేదు. మీ అబ్బాయి బొంబాయిలో చదువుకుంటున్నాడు, నువ్వు కాకినాడ పోస్ట్ ఆఫీసులో మనీ ఆర్డర్ కట్టావు, వెళ్తుందా వెళ్ళదా బొంబాయి? నీకు కనపడాలా ఈ డబ్బు పట్టుకెళ్ళి బొంబాయికి ఎలా ఇచ్చారో, బొంబాయిలో మీ అబ్బాయి దగ్గరికి వెతుక్కుంటూ ఎలా వెళ్ళారో, వెళ్ళి ఎలా డబ్బు ఇచ్చారో నీకు తెలిసి ఉండాలా? అక్కర్లేదు. 4 రోజులు పోయాక మీ అబ్బాయి ఉత్తరం రాస్తాడు, నాన్నగారు మీరు పంపించిన మరీ ఆర్డర్ అందిందని. మీరిక్కడ కట్టిన డబ్బుని మీ అబ్బాయికి పట్టుకెళ్ళి ఇచ్చినవాడు మీ కంటికి కనపడకపోయినా పట్టుకెళ్ళి ఇచ్చినట్లు, మీరిక్కడ మంత్రంతో ఇచ్చిన హవిస్సుని మీ కంటికి కనపడకపోయినా అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. ఏం అనుమానం? మీరు నిర్మించుకున్న వ్యవస్థ మీద మీకు నమ్మకమా? వేదం చెప్పిన దాని మీద నమ్మకం లేకపోవడమా? సాహసం కాదు అది. అందుతుంది. ఒకప్పుడు దేవతలు కనపడ్డారు కూడా యాగశాలలో కూర్చుని. రామాయణ కాలంలో అయితే ఇష్టించేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్ అని దశరథ మహారాజు గారు సంకల్పం చేశాడు, నేను ఇష్టి చేస్తున్నాను. దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చుని వాళ్ళు మాట్లాడుకున్నారు, భోజనం పెట్టే వరకు మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకుంటుంటేనే రామావతారం వచ్చింది. కాబట్టి దేవతలందరూ వస్తారు. అందుకే యాగశాల నిర్మాణమునందు అంత జాగ్రత్త తీసుకోమంటారు. యాగశాల నిర్మాణం చేయడం కొన్ని కోట్ల జన్మల యొక్క అదృష్టము ఘనీభవిస్తే అది దక్కుతుంది, లేకపోతే ఇవ్వరు అదృష్టాన్ని. ఎందుకో తెలుసా అండి? దేవతలు వచ్చి కూర్చోడానికి నీడండి అది. దేవతలు వచ్చి కూర్చునే నీడ, దేవతలు అన్నం తినడానికి ఉన్న హోమగుండము, ఆ తర్వాత వాస్తు మంటపము, దాని తలుపులు, దాని ద్వారాలు మామూలు ద్వారాలు అనుకుంటున్నారా? దానికి ఉన్న 4 ద్వారాలు, 4 వేదములు, 4 వేదములు ద్వారములుగా ఉంటుంది. కాబట్టి కాకపోతే ఇవాళ వారు ఆ కార్యం అంతా చేశారు, వారిని అడగండి నీ చెప్పింది ఏమైనా అబద్ధం ఉందేమో. 4 వేదములు 4 ద్వారములై ఉంటాయి దానికి. అటువంటి యాగశాల నిర్మాణంలో ఒక తాటాకు పట్టుకొచ్చి ఇస్తే చాలు, తరించిపోతాడు. యాగశాల యాగశాలే. పూర్వం యాగశాల నిర్మాణం అంటే ఏమిటో, యాగశాల నిర్మాణంలో చక్రవర్తులు కూడా ఎంత జాగ్రత్త పడేవారో మీరు రామాయణాది కావ్యములను చదివితే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు పితృదేవతలు సంతోషించాలి, దేవతలు సంతోషించాలి. మీరు హవిస్సు ఇస్తే దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు.
మీరు కవ్యం ఇస్తే స్వధా అన్న శబ్దంతో పితృదేవతలు సంతోషించి సంతానాన్ని చక్కగా ఉండేటట్టుగా చూస్తారు. ఇప్పుడు ఈ రెండు మీకోసమని భరించి హవ్యం పట్టుకెళ్లేవాడేవారు, కవ్యం పట్టుకెళ్లేవాడేవారు అగ్నిహోత్రుడే. కాబట్టి అగ్నిహోత్రుడే భరతుడు. భారతం అంతా అగ్ని గురించే మాట్లాడుతుంది. భారతం అంతా దేని గురించే తెలుసా అండి? అగ్ని ఆరాధన గురించే మాట్లాడుతుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఈశ్వర సంకల్పం అంటే అలా ఉంటుంది. నేను యథార్థానికి ఉపన్యాసాలు 7వ తారీఖు పూర్తి చేయాలి. పరమేశ్వరుడు అన్నాడు, యాగశాలలో అగ్ని ఏ రోజు ప్రజ్వలిందో ఆ రోజు నువ్వు అగ్నిహోత్రం గురించి చెప్పి పూర్తి చేయి అని ఇవాళ పూర్తి చేయించాడు. కాబట్టి ఆ అగ్ని అనేటటువంటిది అంత ఉత్కృష్టమైనటువంటి స్వరూపం. మీరు హవిస్ ఇవ్వడం మానేశారనుకోండి, దేవతలు ఆకలేస్తుంది. అన్నిటికన్నా అస్థిమితం కలిగేది దేని చేతనో తెలుసా అండి? ఆకలి చేతనే. కోపం చాలా తొందరగా దేని వల్ల వస్తుందో తెలుసా? ఆకలి వల్ల వస్తుంది, నిద్రలేమి చేత రాదు. ఎందుకంటే నిద్రలేనివాడు కూడా అసలు పరాకుగా ఉంటాడు, వాడేదో మాట్లాడదో మాట్లాడేలా కాసేపు ముందు పడుకోవాలని పడుకుంటాడు. ఆకలితో ఉన్నవాడికి తొందరగా కోపం వస్తుంది. హవిస్సు ఇవ్వకపోతే, యాగం చేయకపోతే అగ్నిముఖంగా దేవతలకి అన్నం పెట్టడం మానేసి దేవతలు ఇచ్చినవన్నీ మనం తినేస్తుంటే వాళ్ళకి కోపం వచ్చి వీడు ఒక్కనాడు ఒక యాగం చేయడు, ఏమీ హవిస్సు ఇవ్వడు, ఈ పాటి దానికి వీడికి మనం సంతోష పెట్టడం ఎందుకు, వీడికి మనం ఇవ్వడం ఏమిటి అంటారు. ఏమవుతుందంటే ఐశ్వర్యమునకు కారకములు ఏవో అవి ఆగిపోతాయి. ఐశ్వర్యమునకు కారకము ఏదని శాస్త్రం చెప్తుందో తెలుసా అండి? వేదం ఐశ్వర్యమునకు కారణమంతా వర్షమే అంటే, శ్రీయమిచ్చేత్ హుతాశన, అగ్ని సంతోషిస్తే, అగ్నిముఖంగా మీరు హవిస్సిస్తే దేవతలు వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే పాడి పంట అన్ని సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఈయన అటు దేవతలకు అన్నం పెట్టి వాళ్ళని భరిస్తాడు, మనకు కావలసిన సుఖాలు ఇప్పించి మనల్ని భరిస్తాడు, మనమిచ్చిన హవ్యాన్ని భరించి దేవతలకిస్తాడు, మనమిచ్చిన కవ్యాన్ని భరించి పితృదేవతలకిస్తాడు. ఇందులో ఎవడెవడు తన పితృదేవతల పేరు చెప్పి ఇవ్వనివ్వండి, ఎక్కడున్నాడో వెతుక్కుని వెతుక్కుని పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాడు. కాబట్టి అసలు ఇలా ఎందుకు చేయాలంటే ఆయన కర్మ ఎందుకండి ఇలా వచ్చింది? ఆయన అంతటి మహానుభావుడు, ఎందుకు ఈ పని చేయడం? అసలు ఆయన పట్టుకెళ్ళడం ఏమిటి? హవ్యం కవ్యం ఎందుకు అలా పట్టుకెళ్ళడం? ఆయన ఊళ్ళే కాల్చేయగలడే, అడవిలే కాల్చేయగలడే, అలాంటి వాడు ఎందుకు అలా చేస్తుంటారు ఆ పనులను అడిగారు. దీనికి జవాబు వ్యాస భగవానుడు లింగపురాణంలో చెప్పాడు, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి కాకంచ కురితే వస్నిహి శంకరస్యైవ శాసనాత్ అని చెప్పాడు. శంకరుడు లోకములనన్నింటినీ సృజించినప్పుడు బ్రహ్మగారిని మొదట నియమించి తర్వాత అగ్నిహోత్రుణ్ణి శాసించాడు, నువ్వు 3 పనులు చేయవలసి ఉంటుంది. హవ్యం వహతి దేవానాం, ఈ మనుష్యులు ఇచ్చిన హవ్యాన్ని దేవతలకి, దేవతలు ఇచ్చినటువంటి వర్షం చేత ప్రజలు ప్రీతి పొందుతారు. మళ్లీ ప్రజలకి నీ వలననే ఐశ్వర్యం వస్తుంది, మళ్లీ వీళ్ళు ఇచ్చిన హవ్యాన్ని మళ్లీ దేవతలకి, ఈ చక్రాన్ని నువ్వు తిప్పుతుంది. కవ్యం కవ్యాసినామపి, పితృదేవతలను ఉద్దేశించి వాడు తిథి జ్ఞాపకం పెట్టుకుని, అయ్యో మా నాన్నగారు ఈ తిథి నాడు పడిపోయారని చెప్పి ఆ తిథి నాడిచ్చిన కవ్యాన్ని వాళ్ళ నాన్నగారికి అప్పజెప్పు. వాడు పితృదేవతల యొక్క అనుగ్రహంతో మంచి సంతానంతో హాయిగా ఉంటాడు. కాబట్టి కవ్యం కవ్యాసినామపి 3 పాకంచ కురుతే వస్మిహి, నువ్వు వంట చేసి పెడుతుంది ప్రతి వాళ్ళింట్లో. వంట బ్రాహ్మణుడు అన్న మాట ఎందుకు వచ్చిందో తెలుసా అండి? లోకంలో మిగిలిన వాళ్ళని ఎవరిని అలా పిలవరు, వంట ఆయన వచ్చాడా అని అడగరు, వంట బ్రాహ్మణుడు వచ్చారా అండి అంటారు. వంట బ్రాహ్మణుడు అని ఎందుకంటారంటే లోకంలో మొట్టమొదటి వంట బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడు. ఆయన వస్తే మాత్రం ఏం చేస్తాడు? ఆయనకైనా ఏం ఉండాలి వండడానికి? అగ్నిహోత్రం ఉండాలిగా, అగ్నిహోత్రం ఉంటేనేగా పచనం చేయడం. మొట్టమొదట అసలు ఇంట్లో కాదు ఎక్కడైనా పచనం చేసి పెట్టేవాడు ఎవరంటే అగ్నిహోత్రుడే. నేను ఆయనే మొదటి వంటవాడు. ఇంటింటి వంటవాడు ఎవరంటే అగ్నిహోత్రుడు. ఏమైనా కర్మ పాకంచ కురితే వస్తిహి శంకరస్యైవ శాసనాత్, శంకరుని యొక్క శాసనం మేరకి 3 చేస్తుంటాడు ఆయన. అటువంటి అగ్నిహోత్రుణ్ణి అందరూ ఆరాధించాలి అని చెప్పింది శాస్త్రం. చాలా మంది ఏమనుకుంటారంటే అగ్నిని ఆరాధించడము అంటే అది ఒక్క బ్రాహ్మణులు మాత్రమే చేసే పని అనుకుంటారు. అయితే ఇక్కడ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో ఒక విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి.
బ్రాహ్మణులే అగ్నిహోత్రాన్ని దగ్గర ఉండి రక్ష చేసి హవిస్సునిచ్చి యజమానికి కావలసిన శ్రేయస్సుని చేస్తారు. ఎప్పుడు మీకు ఒక కామ్యం ఉందనుకోండి, ఏదో దశరథ మహారాజు గారి కొడుకు పుట్టాలి పుత్రకామేష్టి, అప్పుడు ఎవరు కూర్చోవాలి యాగశాలలో అని అడిగారు. మనందరి కోసం కూర్చోవలసి వస్తే ఒక్క బ్రాహ్మణుడు మాత్రమే వెళ్లి చెయ్యాలి. ఎందుకంటే ఆయన వేదం చదువుకున్నాడు కాబట్టి, ఆయన ప్రతిరోజు ఆ శౌచం పాటిస్తాడు కాబట్టి, ప్రతిరోజు సంధ్యావందనం చేసి యదస్నాత్ కురుతే పాపం తదస్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్రియా కురుతే పాపం తద్రాత్రియా ప్రతిముచ్యతే అని అడుగుతాడు కాబట్టి. కాదు అంటే దాని ఉద్దేశం పాపం చేయమని కాదు, చేసి సంధ్యావందనం చేయమని కాదు, అసలు పాపం చేసే బుద్ధి పోయేటట్టుగా చేయమని అడగాలి. తప్ప సంధ్యావందనం చేస్తాను కాబట్టి పగల పాపం పగలపోతుంది, రాత్రి పాపం రాత్రి పోతుంది, గొడవ ఏముందని పాపాలు చేయమని కాదు దాని ఉద్దేశం. కాబట్టి అటువంటి బ్రాహ్మణుడు మిగిలినటువంటి వారందరికీ కూడా శ్రేయస్సు కల్పించాలి అని, ఏం ఆయనే ఎందుకు కల్పించాలని అడిగారు. ఏ వేదం ఉత్తినే మాట్లాడుతుంది అనుకుంటున్నారు ఏంటి, ఏమైనా మాట్లాడితే అసలు ఈ వేదము ఈ ధర్మము ఈ బ్రాహ్మణుడు బతికి బట్ట కట్టాలంటే పైన క్షత్రియుడు కాపాడాలి. నిన్న బ్రాహ్మణుడు గోవులు ఎత్తుకుపోతే ఎవరు వెళ్ళారు ధనస్సు పట్టుకుని? అర్జునుడు వెళ్ళాడు, వెళ్ళినందుకు ద్రౌపదీ ధర్మరాజు కనబడితే 12 నెలలు తీర్థయాత్ర చేశాడు. కాబట్టి క్షత్రియుడు రక్షణ చెయ్యాలి. ఆయన వెళ్ళి లోపల కూర్చుని ఆయనే మంత్రాలు చదువుకుని ఆయనే అన్ని చేసుకుంటూ కూర్చుంటే ఎవరికైనా ఆపదొస్తే రక్షించేవాడు ఎవరు? కాబట్టి ఆయనకి నువ్వు చేసి పెట్టాలి. వైశ్యుడికి లోకమంతటి కొరకు వర్తకం చేసి ఊరు తదస్య యద్వైశ్య అంటోంది పురుష సూక్తం. ఆయన లోకంలో వ్యాపార ప్రక్రియను పెంచి అందరూ సంతోషంగా ఉండేటట్టుగా వర్తక వాణిజ్యముల చేత బలిష్టం చేయాలి సమాజాన్ని. కాబట్టి ఆయన్ని పనిమానేసి వచ్చి యాగం చేసుకోనకూడదు, ఆయన్ని యజమానిని చేసి వరుణి పుచ్చుకుని బ్రాహ్మణుడు యాగశాలలో కూర్చుని యాగం చేస్తాడు. అలాగే ఎవరైనా సరే, బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులే కాదు, ఎవరైనా బ్రాహ్మణుని చేత చేయిస్తారు. అది కారణం. ఆయన ఒక్కడే చెయ్యాలి అనడంలో ఆయనకేదో తీసుకెళ్లి కిరీటం ఆయన తల మీద పెడతామని కాదు, అలా చేయడానికి ఆయన ఎంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుందో తెలుసా అండి? ఆయన ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ఇది తేలిక అనుకుంటారు, ఒక దేవాలయంలో అర్చకత్వం చేసిన వాడికి తెలుస్తుంది ఆయనకి ఏముందండి గుళ్ళో ఉంటారనుకుంటారు. గర్భాలయంలో గాలి ఏమాడుతుందండి? వేసవికాలంలో ఒళ్ళు తడిసిపోతుంటుంది చెమటతోటి. ఎంతో మంది అర్చకుల జీవితాలు పణం పెట్టేశారు, గాలి ఆడదు, ఎదురుగుండా భక్తులు ఉంటారు. ఆ అంతరాలయంలో నుంచి నీరాజనాలు ఇచ్చి ఇచ్చి మీరు వాళ్ళు పొద్దు నుంచి స్వరం తప్పకుండా ఎలా మంత్రభాగాన్ని అన్వయం చేస్తున్నారు. ఎవరు ఎక్కువ మాట్లాడతారో, ఎవరు ఎక్కువ స్వరానికి ప్రాధాన్యం ఇస్తారో వాళ్ళకి తొందరగా ఆయుర్దాయం క్షీణించిపోతుంది మాట్లాడడం చేత. బ్రాహ్మణుడు మహాత్యాగి, ఆయన అయినా కూడా ఒప్పుకుని శౌచాన్ని నిలబెట్టుకుంటాడు. కష్టపడి అలా శౌచంతోనే ఉండి లోకమునకు ప్రయోజనాన్ని చేకూరుస్తాడు. అందుకే బ్రాహ్మణుడు కనబడితే నమస్కరించవయ్యా అంది శాస్త్రం. అంతేకాని అది ఏదో మెహర్బానీ చేయడానికి ఆయన్ని ఎత్తుపీట మీద కూర్చోబెట్టి మిగిలిన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడదామన్నది శాస్త్ర ఉద్దేశ్యం కాదు. ఏదైనా సరిగా అర్థం చేసుకుని మాట్లాడాలి మనం మాట్లాడేటప్పుడు. ఒక శాస్త్రాన్ని శాస్త్రకోణంలో మాట్లాడవలసి ఉంటుంది. కాబట్టి వైశ్యుణ్ణి క్షత్రియుణ్ణి నీ పని నువ్వు చేసుకో అని చెప్పి వరుణి పుచ్చుకుని ఈయన వెళ్ళి చేసి పెడతాడు. అంటే దాని ఉద్దేశ్యం ఇంకా ఎప్పుడూ వరుణిచ్చేసి అసలు ఎప్పుడూ ఏమీ చెయ్యొద్దు అనుకుంటున్నారా మీరు? కాదు, బ్రాహ్మణ వైశ్య క్షత్రియులే కాదు, తదితరులైన వారెవరైనా కూడా అగ్నిని ఆరాధించవలసిందే, వేదం విధించింది. అగ్నిని ఆరాధించాలి, అగ్నిలోకి హవిస్సు ఇవ్వాలి, ప్రతి ఇంట్లో అగ్నిహోత్రం ఉండాలి. యథార్థమునకు వైద్యనాథ దీక్షీయము అని చెప్పి వైద్యనాథ దీక్షితీయము అని అందులో ప్రత్యేకించి బ్రాహ్మణ వైశ్య క్షత్రియులు కాకపోతే అగ్నిహోత్రాన్ని ఎలా ఆరాధించాలో జాతకర్మ ఎలా చెయ్యాలో దగ్గర నుంచి సమస్తం అందులో చెప్పారు. కాబట్టి అగ్నిహోత్రం అనందు మినహాయింపు లేదు యథార్థానికి, అందరూ చెయ్యాలి. ఇది ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా అండి ఆ విషయంలో? చేయకపోతే తప్పని ఒప్పుకోవాలంటే ఏదో ఒక రోజు చేసే రోజు రావాలన్నారు కానీ అబ్బాయి ఎక్కడ జరుగుతుందండి అని అనకూడదు. బ్రహ్మచర్యము అని ఒకటి ఉంటుంది, బ్రహ్మచారి. బ్రహ్మచారి సంధ్యావందనం చేసుకోవడం ఒకటే కాదు, బ్రహ్మచారి యొక్క అత్యంత విహిత కర్తవ్యం ఏమిటో తెలుసా అండి? సమిధాదానము అంటే పలాశవృక్షం నుంచి తెచ్చినటువంటి పేడు కానీ లేదా మోదుగ వృక్షం నుంచి తెచ్చినటువంటి పేడు కానీ
ఉదయము సాయంకాలము కూడా రెండు పేళ్లు యజమాని అగ్నిహోత్రంలోకి సమర్పించాలి. గురువు గారి అగ్నిహోత్రంలో కానీ తండ్రి గారి అగ్నిహోత్రంలో కానీ సమర్పించాలి. ఎప్పుడు ఆగిపోతుంది సమిధాదానం అని అడిగారు. పెళ్లి జరిగిన రోజు రాత్రి ముహూర్తమైనా సరే తండ్రి గారి అగ్నిహోత్రంలోంచే తెచ్చి ఇతను గృహస్థాశ్రమంలోకి ప్రవేశించగానే ఇతని అగ్నిహోత్రాన్ని వెలిగిస్తారు. ఇతను ఆ అగ్నిహోత్రం వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు న్యాయానికి. ఆ అగ్నిహోత్రాన్ని రెండు కారణముల చేత మాత్రమే ఆపేస్తారు. ఒకటి, అతను మళ్ళీ చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఆ అగ్నిహోత్రాన్నే పట్టుకెళ్లి అతని శరీరాన్ని కాల్చేస్తారు, అప్పుడు ఆ అగ్నిహోత్రం ఆగిపోతుంది. రెండవది, అతను సన్యసిస్తే ఇంకా అగ్నిహోత్రాన్ని నిధనం చేస్తారు. తప్ప అగ్నితో అంత ముడిపడిపోయి ఉంటాయి అన్ని ఆశ్రమాలు. ఒక్క అగ్ని సంబంధం లేనివాడు ఎవరో తెలుసా అండి సనాతన ధర్మంలో? ఒక్క సన్యాసి. సన్యాసి ఏ కారణం చేత కూడా అగ్ని సంబంధం పెట్టుకోకూడదు. మిగిలిన మూడు ఆశ్రమాల వాళ్ళు అగ్నితో సంబంధం లేకుండా బతకూడదు. అగ్నితో సంబంధం పెట్టుకుని బ్రతకకూడని వాడు ఎవరైనా ఉంటే ఒక్క సన్యాసి. అందుకే వంట లేదు. తాను వంట చేయించుకోవడం అన్నది కానీ తను వండుకోవడం కానీ లేదు, భిక్షాన్నం తింటాడంతే. సన్యాసం స్వీకరించినదాదిగా అగ్ని సంపర్కం పోతుంది కాబట్టి సన్యాసిగా శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఇంకా శరీరాన్ని అగ్ని ఎందు వ్రేల్చవద్దు అని. అందుకని కాల్చారు సన్యాసి శరీరాన్ని. భూమిలో పెట్టేసేసి కర్పూరం వేసి పెట్టి దాని మీద శివలింగాన్ని పెడితే అధిష్టానము అంటారు, దాని మీద తులసి కోట పెడితే బృందావనము అంటారు. కాబట్టి ఇంతకీ నేను మీతో ఇవన్నీ ఎందుకు మనం చేశాను అంటే అగ్ని సంబంధం లేకుండా సనాతన ధర్మంలో ఉండే అవకాశం ఉందా? నాకు ఒక్క మాట చెప్పండి. అసలు లేదు. అగ్ని అంత గొప్పది, ఇన్ని భరిస్తాడు కాబట్టి ఆయన భరతుడయ్యాడు. అందుకే మీకు విచిత్రం ఏమిటంటే మహాభారత ప్రారంభము యాగముతో సర్పయాగం, పావులు అందులో పడిపోతాయి. మహాభారతం పూర్తయిపోవడం అశ్వమేధ యాగం. రెండు యాగములు, రెండు యాగములలో అగ్నిహోత్రుడే ప్రధాన పాత్ర. యాగము అంటే అగ్ని. ఆ అగ్ని లౌకికాగ్ని పనికిరాదు, అక్కడ పట్టుకెళ్ళి అగ్గిపుల్ల గీయకూడదు. కాబట్టి అరణిమంధనము అని ఇవాళ మధ్యాహ్నం చేశారు కదా, దాన్ని మదించి తీయాలి ఆ అగ్నిహోత్రాన్ని. కాబట్టి అగ్ని గురించి మాట్లాడింది ఈ మధ్యలో ఎన్ని చోట్ల మాట్లాడిందో అగ్నిహోత్రుడు గురించి. సరే, మీరు ఆదిపర్వంలో ఎన్ని చోట్ల విన్నారు ఆయన ఎందుకు సర్వభక్షకుడయ్యాడన్న విషయం కూడా మీరు విన్నారు, బ్రహ్మగారు ఆయనకి ఇచ్చిన వరం మీరు విన్నారు. కాబట్టి అసలు మహాభారతము భరతుడు అన్న పేరుతో ఎవరి గురించి మాట్లాడింది అంటే అగ్ని గురించి మాట్లాడింది. అగ్ని గురించి మీరు విశేషంగా తెలుసుకోవాలి అంటే మహాభారతం చదివితే అర్థమవుతుంది. కాబట్టి మహాభారతాన్ని పరమభక్తితో చదివినటువంటి వాడు సోమయాజి అయిన వాడితో సమానం, అగ్నిహోత్రం గురించి స్తోత్రం చేసిన వాడితో సమానం, పూజించిన వాడితో సమానం. అందుకే మహాభారతం ఎవరు చదువుతారో, మహాభారతం ఎవరు వింటారో అటువంటి వారికి అంత గొప్ప స్థితినిస్తారు. కాదు, మీకు నేను ఒక విషయం ఇంతకు పూర్వం చెప్పానేమో, పెద్దలైన వారు ఎప్పుడైనా దేవాలయానికి వస్తే ఏమడుగుతారో తెలుసా అండి? ఇక్కడ ఎప్పుడైనా భారతం చదివారా అని అడుగుతారు, చెప్పారా అని అడగరు. చెప్పడం మాట దేవుడు అడుగు, ధర్మ సూక్ష్మ సమన్వయం చెయ్యొద్దు. అందుకని చెప్పడం మాట అలా ఉంచు, చదివారా ఎవరైనా ఇక్కడ భారతం? అంటే భారతం చెప్పక్కర్లేదు, భారతం అలా చదివేస్తే చాలు. రోజు ఎంతమంది వచ్చారు అనవసరం. రోజు భారతం చదివి ఎవడో ఒకడు కూర్చుంటున్నాడు అనుకోండి, ఎవడూ లేకపోతే గుళ్ళో అర్చకుడు ఉంటాడా, గుళ్ళో కూర్చుని భారతం చదువుతారు. 18 పర్వాల భారతము దేవాలయంలో ఎక్కడైనా చదివింపబడితే ఆ దేవాలయం యొక్క మర్యాద దాని స్థాయి మారుతుంది, తెలుసా అండి? ఎందుకంటే అది పంచమ వేదం, వేదమంతా అగ్నిదే ఆధారం. అసలు ఋగ్వేదం అగ్ని మీళే పురోహితం అంటూ అగ్ని శబ్దం చేతే కదా ప్రారంభం. సరే, అలా చెప్తూ పెడితే దానికి అంత ఏముంటుంది? అందుకని అక్కడి వరకు వినండి చాలు. కాబట్టి అగ్ని సంబంధమైనటువంటి విషయము అగ్ని ఆరాధన చెయ్యకుండా ఉండరు. పైగా మీకు గుర్తు ఏమిటో తెలుసా అండి? అగ్నిహోత్రం కానీ మీ పట్ల ఆనుకూల్యమైతే, అగ్ని ప్రసన్నుడైతే ఉత్తర క్షణంలో మీకేమవుతుంది అంటే ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఏదో ఆపదలు కూడా తప్పుతాయి తెలుసా అండి అగ్నిహోత్రం వల్ల. చాలా అందుకే యాగశాలకు ప్రదక్షిణం చేస్తారండి, అగ్నికి ప్రదక్షిణం కాబట్టే
ఆయన చుట్టూ తిరిగితే ఆయన ఐశ్వర్యం ఇస్తాడు. ఐశ్వర్యానికి ప్రధానం ఏమిటి? ఈ శరీరం ఉండడం. ఇది ఉంటే కదా ఐశ్వర్యాన్ని అనుభవించడం. ఇదే లేదు ఇంకా ఐశ్వర్యం ఏమిటి? ఇంకా ఉన్న ఎందుకు మనకి వస్తాయి. కాబట్టి దీన్ని అట్టే పెడతారు ఆయన, ప్రమాదమని తప్పిస్తాడు. అంత అందుకే యాగశాల అంటే అంత గౌరవం. సనాతన ధర్మంలో యాగశాల ఎక్కడైనా వేశారు, ఇక అవకాశాన్ని వదిలిపుచ్చుకోరు ఎవరు. యాగశాల వేశారంటే తప్పకుండా ఖాళీ చేసుకుని వెళ్ళి దానికి ప్రదక్షిణం చేస్తారు. తాను చేయకపోగా యాగశాలకు కూడా వెళ్ళి ప్రదక్షిణం చేయకపోతే వాడు ఎంత ధూర్తుడైనా అయి ఉండాలి, రెండవది వాడు అదృష్టహీనుడైనా అయి ఉండాలి. అప్పుడే యాగశాలకు ప్రదక్షిణం చేయకుండా అదృష్టాన్ని దారవిడుచుకుంటాడు. కాబట్టి అటువంటి అగ్నిహోత్రుడు కనపడ్డాడు అంటే ఏమిటి దాని అర్థం? కృష్ణార్జునులకి ఏదో శ్రేయస్సు కలుగుతోంది, ఏదో శాశ్వత ఐశ్వర్యము కలిసి వస్తోంది. రాబో కాలంలో ఏదో గొప్పది సాధించడానికి కావలసిన ఉపకరణ సిద్ధి పొందుతారు. ఇప్పుడు అదే అగ్నిహోత్రం కనపడితే అర్థం. అది అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా అంతే అగ్ని విషయం. అందుకే అగ్ని అగ్నియే. అందుకే పూర్వం మన వాళ్ళు ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు వచ్చేసాయి కానండి, అగ్నిహోత్రాన్ని ఆర్పడం కూడా అంత జాగ్రత్తగా ఆర్పేవారు. నాకు తెలిసినంత వరకు అసలు నా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు అసలు స్నానం చేసి మడిబట్ట కట్టుకోకుండా పొయ్యి వెలిగించడం అన్నది నాకు ఎప్పుడూ తెలియదు. మా ఇంట్లో ఎప్పుడైనా వీపు మీద దెబ్బ పడితే దేనికి కొట్టేవారంటే పొయ్యి ముట్టుకున్నామని దెబ్బలాడేవారు. పొయ్యి ముట్టుకుంటే తిడతారేమిట్రా అనుకునేవాడిని చిన్నప్పుడు నేను. అంటే అది అగ్నిస్థానం అని వాళ్ళు అంత గౌరవించేవారు. అగ్నిహోత్రాన్ని ఉఫ్ అని కూడా ఊదేవారు కాదు, ఆ కట్టెలు కిందకి జార్చేసేవారు అంతే. జార్చి అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లేవారు. మంటంతా అయిపోయిన తర్వాత పై అన్నం తీసి, నాకు ఇప్పటికీ గుర్తు, నీ అందులో వేసి కొద్దిగా కలిపి దివిషద్వర్గము నీ ముఖంబునన సంతృప్తిని వాంచుని నీషుగా స్థవములు శృతులు సర్వాంతవ్యామివని అంటూ మా అమ్మగారు వాళ్ళు ఆ కట్టెల మీద కొద్దిగా అన్నం వేసేవారు. అంటే వండి పెట్టాడు మహానుభావుడు బ్రాహ్మణుడు, ముందు ఆయన భోజనం చెయ్యాలి. మనం పిలిచి భోజనం అతిథికి పెట్టకుండా చెయ్యకూడదు, అధ్యాగతికి కనీసం ఇంటి బ్రాహ్మణుడు. ఆయనే వండి పెట్టాడు, ఆయనకి ముందు పెడితే బ్రాహ్మణ ప్రసాదం మనం తిన్నట్టు అవుతుంది. బహుశా అలా వాళ్ళు పెట్టిన అన్నం తినబట్టేమో ఈరోజు కొంచెం మీకు భారతం చెప్పుకునే అదృష్టాన్ని నేను పొందాను. కాబట్టి అగ్నిహోత్రుడు నిత్య పూజనీయుడు, ఆయన్ని ఎప్పుడూ పూజించాలి. అది మన వైదిక సంస్కారం. అసలు మన ఆర్యులు అని పిలవడానికి కారణం ఏమిటో తెలుసా అండి? అగ్నిని ఆరాధించే జాతి కనుక. అగ్నిని ఆరాధించి అగ్నిముఖంగా ఇలా హవిస్సు ఇచ్చేటటువంటి ప్రక్రియ మీకు ఏ ఇతర విశ్వాసమనందు లేదు. యజ్ఞము యాగము ఈ రెండు మన సొత్తు, వీటికి మనమే వారసులం. యజ్ఞయాగములు యాగములు చేసి స్వాహాకారంతో దేవతలకు హవిస్సునిచ్చే ఏకైక జాతి ప్రపంచం మొత్తం మీద ఒక్క వైదిక ధర్మమే. అది ఎందుకు ఇస్తారో తెలుసా? సర్వే జనాః సుఖినో భవంతు, లోక కళ్యాణం కోసం. ఎవరో కొంతమంది బాగుండాలని చేయరు యజ్ఞయాగాదులు. అంత విశాల హృదయం మనది. ఆ విశాల హృదయానికి గుర్తు అగ్నికార్యం. అటువంటి అగ్నిహోత్రుడే ఎదురుగుండా కనపడితే కృష్ణార్జునులు పూజించకుండా ఎందుకుంటారు? కాబట్టి వాళ్ళు వెంటనే లేచి, మహానుభావుడు పెద్దవాడు బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడు కాబట్టి ఆయన్ని కూర్చోబెట్టి ఆయనని సర్వ విధముల పూజించారు. బ్రాహ్మణుడికి ఏమిటి ప్రీతో తెలుసా అండి? బ్రాహ్మణో భోజన ప్రియ, ఆయనకి భోజనమిష్టం. ఆయనకి భోజనమిష్టము అన్న మాటను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆయనకి భోజనం ఎందుకు ఇష్టమయ్యేటట్టు ఈశ్వరుడు చేశాడో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఆయన తినేసి దాంతో కృతజ్ఞుడై వెళ్ళిపోయేవాడు కాడు. ఏమీ పని లేకపోతే ఆయన గుడి గట్టి మీద కూర్చుని అమ్నాయం చేసుకుంటాడు. ఎప్పుడు ఆ వేదమంత్రాలను అలా ఉచ్చరిస్తూనే ఉంటాడు. ఎప్పుడు సంతకము అవి చదువుతూ ఉండడం చేత ఆ వేదమంత్రములు ఎక్కడ వినపడతాయో అక్కడ ఈశ్వరుడు ప్రసన్నుడవుతూ ఉంటాడు. ఆయన శరీరం ఎలా నిలబడాలి? అన్నము చేత నిలబడాలి. అందుకే బ్రాహ్మణుడికి భోజనం పెట్టేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకుని పెట్టమని చెప్తుంది శాస్త్రం. గోమయంతో అలకకుండా పెట్టకూడదు భోజనం. గోమయంతో శుద్ధి చెయ్యాలి. ఎందుకంటే ఏదో ఓ 20 మంది భోజనం చేస్తున్నారు అనుకోండి, మీరు కట్టిన ప్రదేశం 10 మందికి సరిపోతుంది అనుకోండి,
పది మందికి పెట్టేసి మీరు తడిబట్టతో అలికితే ఇంగిలి ఉంటుంది అక్కడ, మళ్ళీ అక్కడ ఇస్త్రీ వేసి మళ్ళీ మిగిలిన పది మందిని కూర్చోబెట్టారనుకోండి, ఇప్పుడు మీకు పుణ్యం రాదు. మీకింత క్రతువు చేస్తున్న బ్రాహ్మణుడికి మీరు పెట్టిన అన్నాన్ని వేదమంత్రంగా మార్చి మీ శ్రేయస్సు చూసే బ్రాహ్మణుడికి ఎంగిలి అన్నం పెట్టిన పాపం మీ ఖాతాలో వేస్తారు. అందుకే అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే భోజనం పెట్టడం కాదు, భోజనం పెట్టడంలో మీరు ఎంత శ్రద్ధగా పెడతారో చూసుకోవాలి. గోమయం తెచ్చి జాగ్రత్తగా అలికి పెట్టాలి. నేను అందుకే ఇవాళ పొద్దున్న వెళ్ళిపోతూ కార్యకర్తల్ని పిలిచి చెప్పి వెళ్ళాను, మీరు గోమయం తీసుకొచ్చి నీళ్లల్లో కలిపి వాళ్ళు భోజనానికి వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా భూశుద్ధి చేసి వాళ్ళకి భోజనం పెట్టండి. పది మంది తర్వాత మళ్ళీ పది మంది తింటే మళ్ళీ గోమయంతో అలికి పెట్టండి, తప్ప అలక్కుండా భోజనం పెట్టకండి వాళ్ళకని చెప్పారు. మీరు ఎంత మర్యాద బ్రాహ్మణుడికి ఇస్తారో అదే పూజ, దానిచేతనే దేవతలు ప్రసన్నులవుతారు. కాబట్టి ఇప్పుడు కృష్ణార్జునులు ప్రీతితో పూజ చేశారు. ఆయన పూజ చేస్తే ఆయన అన్నాడు, ఏ నమిత భోజనుండ అహీనోగ్ని బలండ నాకు ఇష్టాన్నము సమ్మానముగా పెట్టుదోపుదూరేమి సంతృప్తుడనగుదును ఏనట్లయిన నేను అమిత భోజనుండ. భోజనం విషయంలో సమస్త జీవకోటికి తృప్తి ఉంటుంది. అది ఒక స్థాయి దాటిన తర్వాత తినమన్నారు అనుకోండి తినలేరు, ఇంకొద్దండి అంతకన్నా అంటారు. ఒక్క అగ్నిహోత్రుడు మాత్రం అమిత భోజనుడు, ఎంత తిన్నా తింటాడే. కాబట్టి నేను అమిత భోజనుండ ఎంతైనా తింటాను. అలా తినేవాడు మీకు దొరకద్దు మీ స్థాయికి, కాబట్టి నాలాంటి వాడికి పెడితేనే అదృష్టం. అహీనోగ్ని బలుండ నా బలం తగ్గిపోవడం అన్నది ఉండదు. ఎంత లోకంలో ఎక్కువ తినేస్తే బలం తగ్గిపోతుంది, ఎందుకో తెలుసా అండి, ఇబ్బంది వస్తుంది. అలా తినకూడదు. ఆయన ఒక్కడే ఇలా ఉంటాడు, ఎంత తిన్నా బలంగా ఉంటాడు, ఆయన బలం క్షీణించదు. కాబట్టి అహీనోగ్ని బలుండ నాకు ఇష్టాన్నము సమ్మానముగా పెట్టుడోపుదురేని. నాకు భోజనం పెట్టడం అంటే ఎలా పెట్టాలో తెలుసా, ఏదో పనికిమాలిన వాడికి భోజనం పెట్టినట్టు పెట్టకూడదు. అది మహాభారతం అంటే. మహాభారతాన్ని చదివిన వాడికి ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో తెలిసి ఉండాలి. నాకు పెట్టినప్పుడు సమ్మానముగా గౌరవించి పెడితే పెట్టుడోపుదురేని సుతృప్తుండనగుదును నేను చాలా తృప్తిని పొందుతాను. తృప్తి పొందితే ఏం చేస్తాను, ఊరికే పోతుందా, ఆశీర్వచనం చేస్తాను, మీకు అమిత బలాన్ని ఇస్తాను, మీకేదో శక్తిని ఇస్తాను, కాబట్టి పెడతారా నాకు అన్నాం అని అడిగారు. అడిగితే వాళ్ళు అన్నారు, తప్పకుండా, మీరు అడిగిన తర్వాత పైగా పెట్టకపోవడమా, ఏం కావాలి చెప్పండి, పెట్టేస్తాను. అంటే ఆయన అన్నాడు, ఆ కాండవ వనం తినేయాలనుంది నాకు, అంటే కాల్ చేస్తాడు. ఆ కాండవ వనం కాల్ చెయ్యాలనుంది, దానికి అభ్యంతరం ఏంటి, మమ్మల్ని అడగడం ఎందుకు, మేము పెట్టేది ఏముంది అందులో, తినేసేయండి అన్నారు. అంటే ఆయన అన్నాడు, అలా తినేయలేక కాదు, అగ్ని నేను, నాకు ఆహారమ ఇంద్రు కాండవంబు, దీని కాల్ప గడగి ఎగువ బడితి ముందర ఇంద్రు పంచిన మహాదారుణాంబుధర శతంబు చేత. ఇక పూర్వం నేను ఈ కాండవ వనాన్ని తిందామని అనేక సార్లు ప్రయత్నం చేశాను, కానీ ఆయన బ్రహ్మాండమైనటువంటి 100 మేఘములను పంపించి వర్షింపజేస్తున్నాడు. ఆయన ఎందుకు అగ్నిహోత్రుడు తినకుండా చూడటం అంటే, అక్కడ తక్షకుడు ఉన్నాడు ఇంద్రుడి మిత్రుడు, మరి అగ్ని కాల్చి చేస్తే ఆయన సర్వభక్షకుడు, పాముని తినేస్తాడు. అందుకని ఎక్కడ తన మిత్రుడు కాలిపోతాడోనని, ఆయన ఇల్లు కాలిపోతుందోనని అగ్నిహోత్రుడు కాండవాన్ని తినకుండా ఆయన చూస్తున్నాడు. ఈయనకి కాండవాన్నే తినాలన్న పిచ్చెందుకు, లోకంలో ఉన్నాయిగా అవన్నీ తినచ్చుగా. అందుకని ఇంద్రుడు నన్ను తిననివ్వడు ఈ కాండవ వనాన్ని. ఎందుకు తిననివ్వడు అంటారేమో, తక్షకుడి కారణంగా నన్ను ఆ కాండవ వనానికి రానివ్వడు. నేను కాండవ వనమే తినాలని ఎందుకు అనుకుంటున్నానంటారేమో, మీకు ఒక కారణం చెప్తాను. శ్వేతకి వెళ్ళడం నాకు ఇబ్బంది వచ్చింది, శ్వేతకే వరకు. శ్వేతకి అని ఆయన ఒక రాజర్షి, ఆయన అనేక యజ్ఞములు చేశాడు, ఇంకా అంతులేని లేదు ఆ యజ్ఞాలకి, అన్ని యజ్ఞాలు చేశాడు. యజ్ఞం చేస్తే ఏం చేస్తారండి, అలా నీటిలో సమిధముంచి నెయ్యి హవిస్సు, హవిస్సు చిరు అంటారా, హవిస్సు నీటిలో ముంచి సమిధ, సరే పూర్ణాహుతి చేస్తే నీటి ధార పోసేస్తూ ఉంటారు. నెయ్యికి 2 లక్షణాలు ఉన్నాయి, ఒకటి మంచి తెలివితేటలు ఇస్తుంది, తేజస్సునిస్తుంది. అదే నెయ్యి ఎక్కువైపోయింది అనుకోండి,
పిచ్చిదాహం పుట్టేసి ఆకలి మందగించేసి దానివల్ల తేజస్సు క్షీణించిపోతుంది. ఏదో యజ్ఞం అంటే ఓ యజ్ఞం అంటే తింటాను. అమ్మ బాబోయ్ ఆ శ్వేతకి లోకంలో ఉన్న నెయ్యంతా పట్టుకొచ్చి పోహించాడు తినమని. నాకున్న వ్యసనం ఏమిటో తెలుసా? ఎంత నెయ్యి పోస్తే అంత నోరెత్తి తాగుతా. అగ్నిహోత్రం గురించి మీరు చదవాలి నిజంగా పురాణాల్లో. హోమగుండంలో అగ్నిహోత్రం అంటే ఎలా ఉండాలో చెప్తారు. సుహృతంబులయ్య శిఖలున్ కళ్యాణమికాలమున్ అంటాడు బలిచక్రవర్తి. సుహృతంబులయ్య శిఖలున్, అగ్నిహోత్రపు శిఖ పైకి లేచి కుడి పక్కకి తిరుగుతోంది అనుకోండి, గొప్ప జయం కలుగుతోందని గుర్తు. అగ్నిహోత్రపు శిఖ పైకి లేచి ఎడం పక్కకి తిరుగుతోంది అనుకోండి, ప్రమాదం వచ్చేస్తోందని గుర్తు. ఎవరైనా చెయ్యి వేసేటప్పటికీ అగ్నిహోత్రం పైకి లేచిందనుకోండి, మహాత్ముడని గుర్తు. ఎందుకో తెలుసా అండి? నువ్వు వచ్చావు, అగ్నిహోత్రం పైకి లేస్తోంది అన్నాడు. శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా యజ్ఞవాటంలోకి వస్తుంటే అగ్ని పైకి లేచింది. ఒడుగా ఎవ్వరి వాడవెవ్వడుగు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే సుహృతంబులయ్య శిఖులున్ అన్నాడు. నువ్వు నడిచి వస్తుంటే అగ్నిహోత్రం లేస్తుందయా, యజ్ఞగుండంలోంచి పై పైకి లేస్తోంది. అలా పై పైకి లేచిందంటే నువ్వు సామాన్యుడు కావు, మహాత్ముడవు, గొప్ప ఉపాసన బలం ఉన్నవాడివి. ఔపాసన అన్నది అగ్నికి సంబంధించింది. అది ఆడదానికి మగాడికి కూడా చెందుతుంది. మీతో చెప్పాగా ఊక వేస్తుండాలి ఆడదని. కాబట్టి సుహృతంబులయ్య శిఖలున్ కళ్యాణమిక్కాలమున్న అగ్ని అలా పైకి లేచిందంటే శుభం జరుగుతోందని గుర్తన్నాడు. నాకు ఇవాళ ఈ అగ్ని పిచ్చి పట్టుకుంది. ఆ యజ్ఞం ఆ అగ్ని పట్టుకున్నాను కదండి, ఏదో అరగంటలో అయిపోతుంది ఇవాళ ఉపన్యాసం అనుకున్నాను, ఇది అయ్యేటట్టు లేదు ఈ అగ్ని అని వస్తే చాలు ఎటో వెళ్ళిపోతుంది ఆ ప్రసంగం. కాబట్టి నేను కాండవ వనమే ఎందుకు తినాలనుకుంటున్నానంటే ఆ రాజర్షి ఎన్ని యజ్ఞాలు చేసేసాడు, చేసేసి నాలో ఆజ్యధార పోసేసి పోసేసి పోసేస్తే ఆ నెయ్యంతా తినేసి 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 నాకు అజీర్ణం పట్టుకుంది. పోనీ అక్కడతో ఆపాడు అనుకుంటున్నావా? 100 సంవత్సరముల సత్రయాగం చేస్తాను, మీరు అలాగే ఉందిరు దీక్షలో అన్నాడు ఆ వచ్చిన ఋత్వికుని. వాళ్ళు లేచి అన్నారు, నీకు బుద్ధి లేదయా, ఇది ఎక్కడ యజ్ఞాల పిచ్చి, ఎన్నాళ్ళయింది మేము మా కుటుంబాలు వదిలేసి. దీక్షితుడికి కొన్ని నియమాలు ఉంటాయి, యజ్ఞ దీక్ష తీసుకుంటే ఊరు లోపలికి వెళ్ళకూడదు. యజ్ఞ దీక్ష తీసుకున్నారనుకోండి, అదేంటే రామరామపేటలో మా వాళ్ళు ఉన్నారంటే ఒకసారి ఇళ్ళొస్తానని వెళ్ళకూడదు, దీక్షాభంగం అయిపోతుంది. అంటే ఉన్న మాట చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, దీక్షావస్త్రం తీసుకుంటే దీక్ష విడిచిపెట్టేసేంత వరకు ఊరు లోపలికి వెళ్ళకూడదు. అందుకే అర్జునుడి బభ్రువాహనుడు రావయ్య మా అంతఃపురంలో కంటే కొడుకు, నేను దీక్షలో ఉన్నానయ్యా నేను రాకూడదని వెళ్ళిపోయాడు. దీక్షానియమం దీక్షానియమే, ఊళ్ళో బంధువులున్నా సరే ఊరు లోపలికి వెళ్ళకూడదు. దీక్ష ఎక్కడ తీసుకున్నాడో వాళ్ళు ఎక్కడ విడిదిచ్చారో అక్కడే ఉండాలంతే, దీక్ష అయిపోయాడు. నేను ఇంకో చోటి కాసేపు అలా వెళ్ళొచ్చేస్తానండి ఒకసారని అడగకూడదు, వాళ్ళు అలా వెళ్ళమని అననవ్వకూడదు, వాళ్ళ పాపం ఈవికి వస్తుంది, ఇది విన్నట్టు ఉండాలి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, మరి దీక్ష తీసుకున్న వాళ్ళు కదండి చేస్తారు యజ్ఞం, వీళ్ళప్పటికి ఎన్ని యజ్ఞాలో పెళ్ళం పిల్లల్ని వదిలేసి పాపం వీళ్ళు ఇక్కడ కూర్చుని చేయిస్తూనే ఉన్నారు, పోన్లే బ్రాహ్మణం కదా చెయ్యకపోతే ఎలాగాని అన్నాడు. 100 సంవత్సరముల సత్రయాగం కూడా చేసేద్దాం, ఇది పూర్ణాహుతి అయిపోయింది కదా అన్నాడు వెంటనే. అయితే వాళ్ళు అన్నారు, నీకు నమస్కారం నాయన, నువ్వు క్షత్రియుడివి మేము బ్రాహ్మణులమైనా నీకున్నటువంటి ఈ యజ్ఞాల పిచ్చి అయ్య బాబో చాలా గొప్పది, ఇలా ఎవరు ఉండరు, మేం చేయలేము, మేమే కాదు ఎవడూ రాడు నీకు యాజ్ఞీకం చేయడానికి, ఎవ్వడూ కూర్చోడు నీ దగ్గర, నువ్వు ఒక పంచి, నీకు చెయ్యాలంటే విసుగు లేకుండా 100 ఏళ్ళు నువ్వు పోసేసే అగ్నిహోత్రం నువ్వు చేసేసేటటువంటి హవిస్సు నీకున్న సరదా తీరిపోవాలంటే పరమశివుణ్ణి పిలుచుకురా, ఆయనకు ఒకటికే బాసుని పెట్టి వేసుకు కూర్చుంటే మళ్లీ పైకి లేవని అలవాటు ఉంది. ఎందుకంటే ఇలా కూర్చున్నాడు అనుకోండి, ధవల వృషం ఇందోర్ మండలేసన్ని విష్టం భుజగ వలయహారం భస్మ దిగ్ధాంగమీశం మృగయ పరశు పాణించారు చంద్రార్థమౌలిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఇప్పుడు సంటిపిల్లాళ్ళ ఇలా కూర్చుని ఆపాతాల నభస్తలంత భవన బ్రహ్మాండమ విస్ఫుర జ్యోతిష్పాటిక లింగమౌళి విలసత్పూర్ణిందువంత అమృతై. ఆ పైన ఉన్న చంద్రవంక కరిగి అమృతం పడుతుంటే తన మించి కింది 2 చేతులతో చెంబులతో పట్టుకుని అవి పైకెత్తి మళ్ళీ తన మీద పోసుకుంటూ ఉంటాడు. అలాగే ఉంటాడు కూర్చొని తనలో తాను రమిస్తూ. ఆయనైతే చక్కగా వచ్చి కూర్చుని అబ్బో 100 ఏళ్ళు 2 ఏళ్ళైనా చేయిస్తాడు అందున ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడు.
అంటే ఈయన అలాంటి బ్రాహ్మడు దొరికితే ఇంత చెయ్యొచ్చో చక్కగా యాగాలని వెళ్ళిపోయాడు కైలాసానికి. వెళ్ళిపోయి శివదర్శనం అవద్దు, 12 ఏళ్లు తపస్సు చేశాడు ఆయన కోసం. 12 ఏళ్లు తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు, నేను చావకుండా ఉండాలన్నవాడు ఉన్నాడు, లోకంలో ఏమైనా వరాలు అడిగిన వాడు ఉన్నాడు. ఈయనేమడిగాడో తెలుసా అండి, స్వామి ఎవరినన్నా యజ్ఞం చేయించమని అడిగితే బ్రాహ్మణులు నీకు మేము చేయించమని వెళ్ళిపోతున్నారు, నా మీద కోపం కాదు, నేను అన్ని సంవత్సరాలు చేస్తాను బాబు, మీకు మేము చేయలేమంటే వెళ్ళిపోతున్నారు, 100 సంవత్సరాల సత్రయాగం ఒకటి చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు నచ్చితే ఇంకా దాన్ని పెంచుతాను కూడా. కాబట్టి ఇతర బ్రాహ్మణులు కూర్చోలేమంటున్నారు, మీరు వచ్చి అగ్నికంలో కూర్చుందరు, మీరు వచ్చి కూర్చుని పీటల మీద నాకు చేయించి పెట్టండి అన్నాడు. అంటే పరమేశ్వరుడు అన్నాడు, దీనిట్రా నేను నీకు యాజ్ఞీకం చేసి యజ్ఞం చేయించు, యజ్ఞఫలప్రదాతని పరబ్రహ్మాన్ని నేను, నేనే మంత్రం చదవడమే, పైగా పరమశివుడు అసలు నిజానికి మంత్రం చదవలేడేమో అని నాకు అనుమానం. అదేమిటండి అలా అన్నారు అంటారేమో, నాకేం పరమశివుడు యొక్క సర్వజ్ఞతని ప్రశ్నించేంత ధూర్తుణ్ణి నేను కాను. శివుడంటే ఎవరో తెలుసా అండి, తనలో తాను రమిస్తూ మౌనంగా ఉండేవాడు, ఆయన బహిర్ముఖుడు అవడ అసలు. కాబట్టి ఆయన 100 ఏళ్ళు మంత్రాలు చదివితే అక్కడికి వచ్చాడు, ఆయన తనలో తాను రమిస్తాడు, ఆయన ఏదో మంత్రం చెప్ప ఆహాహాహా తనలో తన రమిస్తూ ఉండిపోయాడు అనుకోండి, నా హవిష్ కట్టుకుని చంద్రశేఖర భారతీ స్వామి గారి అభిషేకంలో అలా ఉండిపోవాలి. అందుకని నేను బాగుండదు లేవాయ్ అలా కూర్చోవడానికి, కానీ నీకు నేను ఒక మాట చెప్తాను చెయ్యి. ఋత్విజుడు అంటారు, ఋత్విజుడు అంటే కూర్చునేటటువంటి వ్యక్తి, కూర్చుని ఆ యజ్ఞం చేయిస్తాడు. నువ్వు 12 సంవత్సరములు అగ్నిని ఆరాధించు, నీకు దొరుకుతాడు. అంటే ఆయన మళ్లీ పాపం కూర్చుని ఆరాధన చేశాడు. చేస్తే పరమశివుడు ప్రసన్నుడై దుర్వాసో మహర్షిని పిలిచాడు. దూర్వాసుడు అంటుంటారు, దూర్వాసుడు కాదు, దుర్వాసో మహర్షి. దుర్వాసో మహర్షిని పిలిచి పరమశివాంశ, ఆయన కూడా రుద్రతేజస్సు, ఆయన అన్నాడు, ఇతను 100 ఏళ్లు సత్రయాగం చేస్తాట, నువ్వు ఋత్విజుడిగా కూర్చుండు అన్నాడు. ఆయన ఋత్విజుడిగా కూర్చుంటే ఎవరు చేయాలో ఎందుకో తెలుసా అండి, స్వాహా అనేటప్పటికీ నెయ్యి లేదనుకోండి, లేచి చెంబులో నీళ్లు మీ మీద వంపి చెప్పించి వెళ్ళిపోతాడు. ఆయన్ని సేవించినందుకే కుంతీదేవికి వరం ఇస్తే భారతమంతా నడిచింది, కర్ణుడు పుట్టి. కాబట్టి ఆయన ప్రసన్నుడైనా అలాగే ఉంటుంది, అప్రసన్నుడైనా అలాగే ఉంటుంది. కానీ ఈయనకి ఎంత శ్రద్ధ తెలుసా అండి, ఎంత సంతోషం అసలు అలా కూర్చోడం అంటే, అది జీవితంలో ఒక సౌభాగ్యం. అలా యజ్ఞం చేయడం, అలా హవిస్సివ్వడం, అలా జపం చేయడం, అలా కూర్చోవడం, అలా దీక్షాస్వీకారం చేయడం, నేను ఇన్ని వాజపేయములు చేశాను, ఇన్ని సోమయజ్ఞాలు చేశాను, ఇన్ని ఏదో అగ్నిస్థోమములు చేశాను అని 400 యజ్ఞములు వేదం చెప్పిందని చెప్తున్నారు పెద్దలు, 400 యజ్ఞములు చెప్పింది అని. కాబట్టి అవి అది చేయడంలో అనురక్తి ఉండడం చాలా గొప్ప విషయం, అది సామాన్యం కాదు. సుబ్రహ్మణ్య శర్మ గారి మొహం చూడండి, పొద్దున్నీ ఆ రామం గారిని ఎంత సంతోషపడిపోతున్నారు. అలా ఉండాలి యజ్ఞం చేసే బ్రాహ్మణుడు అంటే. అంతేగాని దిగులుగా వీడోడు 3 అంటే 3కి వచ్చేస్తాడు, ఇక్కడే కూర్చుంటాడు నెత్తి మీద ఎక్కి కూర్చుని, ఇది ఎక్కడ ప్రారంభం ఇక్కడ ఒప్పుకున్నాం అని కాదు, ఎంత సంతోషం, యాగశాలే వాళ్ళు ఇల్లన్నంత పొంగిపోతున్నారు వాళ్ళు. అటువంటి బ్రాహ్మణులు దొరకద్దండి, అదో భాగ్య విశేషం, అది అయ్యప్ప స్వామి అనుగ్రహం అంటే. కాబట్టి దుర్వాసో మహర్షి కూర్చుని చేయిస్తానంటే పరమ సంతోషాన్ని కూర్చుని చేశాడండి, 100 ఏళ్లు చేశాడు. 100 సంవత్సరములు చేసినప్పుడయ్యా ఆయన మంత్రము అలాగే చదివాడు, ఈయన సంతోషంతో నెయ్యి అలాగే పోశాడు. 100 ఏళ్లు తాగానా నెయ్యి, 100 సంవత్సరములు ఎడతెరిపి లేకుండా నెయ్యి తాగేసి, అంతకుముందు యజ్ఞాల్లో తాగేసి ప్రపంచం అంతా పెట్టింది ఒకెత్తు, ఒక్క శ్వేతకి నాకు పెట్టింది నెయ్యి ఒకెత్తు. ఆ నెయ్యి తిన్నందుకు గాను అజీర్ణం పట్టుకుంది, కాంతి క్షీణించిపోయింది. క్షీణించిపోతే నేను బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాను, ఆయన అసలు లోకానికంతటికి మొట్టమొదటి కన్సల్టెంట్ ఫిజీషియన్. రాక్షసులకు ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరికి పెడతారు, దేవతలకు ఇబ్బంది వచ్చినా ముందు ఆయన దగ్గరికే పెడతారు, అగ్నిహోత్రుడికి ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరికే పెడతారు. కాబట్టి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాయా, శ్వేతకి చేసినటువంటి యజ్ఞంలో ఇంత నెయ్యి తినేశాను, అజీర్ణంగా ఉంది, మళ్లీ యజ్ఞయాగాదుల్లో మళ్లీ నెయ్యి పోస్తే పుచ్చుకోలేకపోతున్నానండి, చాలా ఇబ్బందిగా ఉంటోంది, దీనికి ఏదైనా విరుగుడు చెప్దురు అన్నాడే. మామూలు మనిషి అయితే ఓ మూలిక నవలరా అనొచ్చు, ఆయన అగ్నిహోత్రుడు తిన్నదంతా నెయ్యి, అది విరగాలంటే ఆయన అన్నాడు, బోలుడన్ని ఔషధులున్నాయి ఖాండవ వనంలో, అది తిని ఆ వనం అంతా తినేస్తే నీ అజీర్ణం పోతుంది అని ఆయన అన్నాడు. ఈ వ్యాధి ఒంట తీరదు, దివ్యౌషధయుక్తమైనది బిజవనంబున్ హవ్యాశన భక్షింపు మహావ్యాధి శమంబు దానగునీకని. ఈ మహావ్యాధి తగ్గాలంటే అదిగో ఇంద్రుడు రక్షించి ఆ ఖాండవ వనాన్ని తినేసేయి అన్నాడు.
ఆయన పాపం 7 మాటలు ప్రయత్నించాడు కిందా, 7 మాటలో 100 మేఘాలు పంపించి వర్షం కురిపించేవాడు. చల్లారిపోయేది అగ్నిహోత్రం. ఇటు కడుపు బాధ తీరదు, ఎదురుగుండా మందుంది వేసుకోవడానికి లేదు. కాబట్టి ఆయన మళ్లీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అయ్యా 7 మాటలు ప్రయత్నించానండి, అది తిందామంటే ఇంద్రుడు వర్షం కురిపించేస్తున్నాడు, అందులో ఆయన స్నేహితుడు తక్షపడి ఉన్నట్ట, ఏం చేయమంటారు మరి, ఎలా కాండభవన దహించడం. ఆయన అన్నాడు, కంగారు పడకు, నరనారాయణులని గొప్ప మునులు, వాళ్ళిద్దరి అంశ భూమి మీదకు వస్తోంది. వాళ్ళు లోకాన్ని రక్షించడం కోసమే అవతారం తీసుకుంటున్నారు, కృష్ణార్జునులుగా వస్తారు. వాళ్ళిద్దరూ ఒకనొక సమయంలో కాండభవనం దగ్గరికి వచ్చి కూర్చుంటారు. అదిగో ఈశ్వరుడి యొక్క ప్రేరణ, అందుకొచ్చారు వాళ్ళిద్దరు ఇక్కడికి. నువ్వు వెళ్ళి వాళ్ళని అడుగు, కృష్ణార్జునులు కాపు కాసి ఉండగా ఇంద్రుడు నిన్ను ఆ వనం తినకుండా చెయ్యలేడు, కాబట్టి వాళ్ళని ప్రార్థన చెయ్యి అంటే. ఆయన వెళ్ళి ఆ కృష్ణార్జునుడి దగ్గరికి అందుకొచ్చాడు. వచ్చి, అయ్యా నేను ఆ కాండభవనం అందుకు తినాలనుకుంటున్నాను, మీరు వెళ్ళి అదేమిటి తినేయడానికి అభ్యంతరం ఏమిటి, తినేసేయండి అంటే తినేయడం సాధ్యం కాదు, ఇంద్రుడు వచ్చి వర్షం కురిపిస్తాడు, ఇంద్రుడి నుంచి నన్ను రక్షిస్తారా, ఆ వర్షం పడకుండా కాపాడుతారా, మీరు అలా కాపాడితే నేను వెళ్ళి తినేస్తాను అంటే. అర్జునుడు అన్నాడు, అది పెద్ద విశేషమేం కాదనుకోండి ఇంద్రుణ్ణి ఓడించడం, కానీ మేమేదో వేసవి విడిది అని వచ్చాం ఇక్కడికి, తప్పించి ఇది మా పర్మనెంట్ రెసిడెన్స్ కాదుగా, మేము ఇక్కడ శాశ్వతంగా ఉండేవాళ్ళం కాదుగా, ఇక్కడే మా ఆవాసం, అయితే మాకు సంబంధించినటువంటి ధనస్సులు, బాణాలు, బాణతూనీరములు, ఖడ్గములు అన్ని మా దగ్గర ఉంటాయి, ఏదో వేట కోసమని 4 వెదురు ధనస్సులు పట్టుకుని వచ్చాం, మా సంపద ఇక్కడ లేదు, అస్త్ర సంపద ఇంద్రప్రస్థంలో ఉంది, మరి ఎలా ఇప్పుడు ఇంద్రుడితో యుద్ధం అంటే తగినట్టుగా మానాలయ్యాలి, ఈ వెదురు ధనస్సులు నా భుజముల యొక్క వేగాన్ని తట్టుకోలేవు, విరిగిపోతాయి, ఇంకోటి విరచక్కర్లేదు, నా భుజముల వేగాన్ని అవే తట్టుకోలేవు, కాబట్టి అదే కొంచెం బాధపడుతున్నాను, ధనస్సు అవి లేవే అన్నాడు. ఇది శ్రీయమిచ్చే తోతాచన, ఏది మీకు లేక అభ్యున్నతిని పొందలేకపోతున్నారో దాన్ని అగ్నిహోత్రుడు ఇచ్చేస్తాడు, అందుకని అగ్ని అంత గొప్పది. కాబట్టి ఇప్పుడు వెంటనే ఆయన అన్నాడు, మీకేం బెంగలేదు, నేను ఇస్తాను అద్భుతమైనటువంటి ఆయుధాలు ఇస్తాను అని వరుణుణ్ణి ప్రార్థన చేశాడు. ఆయన మిత్రుడే వరుణుడు, మీరు ఆశీర్వచనంలో వినుంటారు, ప్రతి చేదిశే అని ఆ పశ్చిమ దిక్కు అధిపతి, వరుణ ప్రసాదాత్ పుత్ర పౌత్రాభివర్ధనమశ్నుతే, ఆయన పుత్ర పౌత్రులను వృద్ధి చేస్తాడు, వంశం నిలబడుతుంది వరుణుడి యొక్క అనుగ్రహం చేత. అటువంటి వరుణుడు స్మరించగానే వచ్చాడు, వచ్చి ఏం కావాలన్నాడు, గాంధీవం ఉంది కదా నీ దగ్గర, అది అర్జునుడికి ఇచ్చేసేయాలి. అమరాహీంద్ర వియక్షరాదుల కజేయంబు అప్రదృశ్యంబు అభేజ్యము వజ్రస్థిరమన్న సాధన విదాదక్షంబునై సర్వలోకమనోజ్ఞంబై దివ్యమై వెలుగు అగ్గాండీవమన్ చాపరత్నము నిత్యన్ వరుణుండు పార్థునకు ఉజ్జద్విక్రమోద్భాసికి. వెంటనే వరుణుడు ఆ గాండీవాన్ని అర్జునుడికి ఇచ్చాడు. ఆ గాండీవాన్ని ఎవరైనా పట్టుకుంటే దేవతలు కాదు, నాగలోకంలో ఉన్న వాళ్ళు కాదు, గంధర్వులు కాదు, ఎవ్వరూ కూడా ఆ ధనస్సు చేతిలో ఉండగా అంత తేలికగా అస్త్రప్రయోగం చేయలేరు. అసలు ఆ గాండీవానికి స్వయంగా ప్రచ్ఛన్న రూపం ఉంది, అంటే మీకు విరాట పర్వం చెప్పినప్పుడు నేను చెప్పాను అది పావులా కనపడుతుంది. అసలు గాండీవంలోకి బాణం పెట్టక్కర్లేదండి, విరాట పర్వంలో చెప్తారు గాండీవం గురించి, ఆ గాండీవాన్ని చేత్తో పట్టుకుని టంకారం చేస్తే దాని వింటి నారిని ఆ టంకార ధ్వనికి ఓ మోస్తరు గుండె బలహీనత ఉన్న వాళ్ళ యొక్క చెవుల్లోంచి ముక్కుల్లోంచి నెత్తురు కారిపోయి పడిపోతారు ఆ ధ్వనికి. అది ఏదో బ్రహ్మాండమైన మేఘముల యొక్క పిడుగుల ధ్వని ఎలా ఉంటుందో గాంధీవము యొక్క టంకార ధ్వని అలా ఉంటుంది. అందుకే గాంధీవం అంటే అందరూ పట్టుకునేది కాదు అసలు, అది అటువంటి దివ్యమైనటువంటి ధనస్సు, అది పట్టుకోవడమే అంత గొప్ప. అందుకే అర్జునుడికి గాంధీవానికి అభేదం అయిపోయింది ఓ స్థితిలో, ఆఖరికి స్వర్గారోహణ పర్వంలో కూడా దాన్ని వెళ్ళిపోయాడు, అంత ప్రీతి ఆయనకి గాంధీవం అంటే అంత ఇష్టం. అటువంటి గాంధీవాన్ని నీకు ఇస్తున్నాను, ఇదిగో పుచ్చుకో. ఇదే కాదు, సింహము తోకతో కూడినటువంటి కోతి ఉన్నటువంటి ఒక జెండాను ఇస్తున్నాను, కృష్ణ నీకు సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను, కౌమోదకి అనబడేటటువంటి గదనిస్తున్నాను. ఇప్పుడు ఈ గాంధీవం ఎటువంటిదో తెలుసా, ఘనభుజ
ఇది గాంధీవం వనబరిగిన ధనువు, దీని అస్త్రావళి పెల్చన తాకి భగ్నమగు, ఆత్యనుపమ వజ్రాభిహత శిలావళి ఓలెన్. ఏదో వజ్రం తగిలితే రాళ్లు ముక్కలైనట్టు ఈ గాంధీవం మీదకి ఎవరైనా బాణప్రయోగం చేస్తే బాణములు ముక్కలైపోతాయి. అంత దివ్యమైన ధనస్సు నీ చేతిలో పెట్టాను, దానితో పాటుగా నీకు ఒక దివ్యమైన రథాన్ని కూడా ఇస్తున్నాను, ఆ రథం మీద కూర్చొని ధనస్సు పట్టుకుని యుద్ధం చేయి. ఇవన్నీ ఎప్పటి వరకు? కాండభవనాన్ని తను తినేసే వరకు కాదు, శాశ్వతంగా ఇచ్చేస్తున్నాను. అది అగ్నిహోత్రుడు ఇవ్వడం అంటే అలా ఉంటుంది. అందుకే యాగశాల అగ్నిహోత్రము అంటే అంత పవిత్రము అని చెప్పడానికి కారణం అదే. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, నీకు రథం ఇస్తున్నాను, ఈ రథము అప్రతిహతము, సమీర జవోపేత హయ సమేతము, దీనిని భూరిబలుడికి సోముడు ధీరుండై తొల్లి ఎల్ల దిక్కులనుడిచ్చాను. గాలి ఎంత వేగంగా వెళ్ళిపోతుందో ఈ రథం అంత వేగంగా వెళ్ళిపోతుంది. అప్రతిహతము, దీన్ని ఎవ్వరూ పడగొట్టలేరు. ఇటువంటి రథం ఇక్కే పూర్వకాలంలో సోముడు దిక్కులన్నిటినీ గెలిచాడు. అటువంటి రథాన్ని నీకు ఇస్తున్నాను అర్జున. ఇవి వచ్చాయి కాబట్టే కురుక్షేత్ర సంగ్రామంలో అటువంటి యుద్ధం చెయ్యగలిగాడు అర్జునుడు. ఇది అగ్నిహోత్రుడి కోసం వస్తున్నాయా, అర్జునుడి క్షేమం కోసం వస్తున్నాయా, పాండవుల క్షేమం కోసం వస్తున్నాయా? అగ్నిహోత్రుడు కాండభవనం తినడం అనేటటువంటిది యథార్థమనకు ఒక విష, అది బ్రహ్మగారి పిలిచి ఇంద్రుడికి చెప్పచ్చు. తచ్చకుండా ఎక్కడికో బొమ్మనాయని తినాలి తప్పదని కాదు. ఆ కృష్ణార్జునులకు ఇటువంటి ఆయుధములు నిప్పించాలి, అందుకని కడుపు నిప్పితో కూడా అన్నాళ్ళు అలాగే ఉంచాడు. అగ్నిహోత్రుని యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది. అదే చక్రాన్ని నువ్వు చేతితో పట్టుకుని ఎప్పుడైనా నువ్వు దీన్ని నీ రిపుల క్రియామాచరుల అంటే మూడవయామమునందు చెరించేవారు, చీకట్లో తిరిగేవాళ్ళు రాక్షసులు. ఆ రాక్షసులు విష్ణువుకి శత్రువులు, ఎందుకంటే ఈయన ధర్మాన్ని నిలబెడదాం అనుకుంటారు, వాళ్ళ ధర్మాన్ని పాడు చేద్దాం అనుకుంటారు, అంతకన్నా శత్రుత్వం ఏమి ఉండవు. కాబట్టి నువ్వు ఈ చక్రాన్ని ప్రయోగిస్తే దీని శక్తి ఏమిటో తెలుసా, ఎదుటివాడి కుత్తుక కోసేసి మళ్లీ వచ్చి నీ వేలికి తనే వచ్చి నిలబడిపోతుంది. అంత గొప్ప ఆయుధాన్ని ఈ చక్రాన్ని నీకు ఇస్తున్నాను, కాబట్టి నువ్వు ఈ చక్రాన్ని తీసుకో. దీనితో పాటు కౌమోదకి అనబడేటటువంటి గది ఇస్తున్నాను. ఇప్పటికీ మనం వాటినే స్తోత్రం చేస్తాం. అరినలిన గదా శంఖ పాణిర్ముకుంద భూ పాదౌ యస్య నాభిః వీరసుర నీలచంద్ర సూర్యౌ చ నేత్రే అని విష్ణు సహస్రం జరిగే ముందు పీఠికలో చదవట్లా. కాబట్టి నీకు చక్రం ఇస్తున్నాను, కాబట్టి ఇప్పుడు ఇంకా మీరు కాపాడగలరా ఇంద్రుడు వస్తే? ఇప్పుడు మీకు ఆయుధములు ఉన్నట్టేనా? అయ్య బాబోయ్, ఆయుధాలా? పొంగిపోతుంటే మేము నీ ఇష్టం తిని భగ్గుమని మండిపో, మామూలుగా వద్దు, భగ్గుమని మండి తినేసి ఎవడడ్డొస్తాడో మేము చూస్తాం. పూర్వం జంకుతూ ఏదో చిన్ని మంటల రూపంలో వెళ్లేవాడు కాండభవనంలోకి. ఇప్పుడు కృష్ణార్జునులు ఉన్నారు. పెడిలి సువర్ణ పర్వతము పెక్కు తెరంగుల వ్రయ్యునట్టులప్పుడు వివిధ ప్రకారముల భూరిసి కావలి కాండవంబు నల్లడుగడు పర్వగా పెరిగి కల్పదొంగి హుతాశనుండు ఏర్పడగ వనంబులోని మృగపక్షి భుజంగమ భూత సంఘములు. ఎలాగ కాల్చేశాడంటే ఇంకా ఉత్తర క్షణంలో మేరు పర్వతం యొక్క శిఖరములు పెద్దగా బరద్దలైపోతే ఎలా ఉంటుందో అలా ఒక్కసారి కాండభవనం అంతా అగ్నిహోత్రం అంటుకుంది. అంటుకోవడం ఏమిటి, మొట్టమొదట అందులో ఉండేటటువంటి జంతువులన్నీ పరిగెత్తపోయాయి. కానీ ఎక్కడికని పరిగెడతాయి అగ్నిహోత్రంలో? అవన్నీ కాలిపోయాయి. దాంతో వికృతమైనటువంటి క్రూర మృగముల యొక్క ధనులు, చెట్ల మీద ఉన్న పక్షులు పైకి ఎగరపోయాయి. అగ్నిహోత్రం కింద పరిగెత్తేవాడే కాదు, అసలు అగ్నిహోత్రం యొక్క శక్తి ఎక్కడో తెలుసా అండి? అగ్నిహోత్రం యొక్క శక్తి పైన ఉంటుంది, కింద కన్నా పైన ఎక్కువ దాన్ని. అందుకే మంట మీద కదా గిన్ని పెడతాం. పైగా అగ్నిహోత్రుడి యొక్క ప్రవాహం కూడా ఊర్ధ్వముఖ చలనం అయింది, ఆయన పైకి ఎక్కుతాడు. నీరు అధోముఖ చలనం, కింద కడుతుంది. మీరు అందుకే అగరవత్తుని ఇలా పెట్టండి, నిధనం అవుతుంది. అగరవత్తు వెలిగించి ఇలా పెట్టండి, పైకి ఎక్కుతుంది. అగ్ని పైకి రేగుతాడు, అందుకని పైకి లేచింది అగ్నిహోత్రం. పైకి లేచేటప్పటికి పక్షులు చెట్ల నుంచి పైకి లేచిపోబోయి ఆయన ఎక్కడికి పోతారని ఒక్కసారి పైకి లేచాడు. లేచేటప్పటికి జ్వాలలకి అవన్నీ కింద పడిపోయి
కింద పడిపోయి కువ 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 కువలాడుతూ పక్షుల ధ్వనులు, క్రూర మృగాల ధ్వనులు, ఈ ధ్వనులతో పక్షులన్నీ కాలిపోతున్నాయి. పెద్ద మంటలు, సెగలు, పొగలు, పెటిల్లు పెటిల్లు మన ధ్వనులు పేలిపోతున్నవి, రవ్వలతో పైకి రేగిపోతున్నాయి. కాండం మనం అంతా కాలిపోతోంది. పచ్చిది ఎండిపోయి కాలిపోయింది, ఎండిపోయింది ఎండిపోయినట్టు కాలిపోతోంది. తన ప్రతాపం అంతా చూపించి గబగబ గబగబా వేసేసుకుంటున్నాడు, మంది వేసేసుకున్నట్టు. చూడండి, ముందు తొందరగా ఇది వేసుకోండి, ముందు ప్రాణరక్షణ జరగాలి మీకన్నవాడు. ఒక గంట వేసుకున్నాను లేదో చూసొద్దాం టీవీ అంటాడేంటి, ముందు గబుక్కుని వేసుకుంటాడు ఏ మంచి నీళ్ళతో. అలా గబగబా కాల్చేస్తున్నాడు ఖాండవనాన్ని. ఈ కాల్చడంలో ఏమైందో తెలుసా అండి, హంసలు, కారండవములు, బెగ్గురు పక్షులు, జలపక్షులు. మీరు చదవాలి మహాభారతంలో, నిజంగా జలాశయములు ఉన్నాయి ఇక్కడ. ఈ జలాశయాల్లో కప్పలున్నాయి, చేపలున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇంత వేడొచ్చేటప్పటికీ ఈ సరోవరములో ఉన్నటువంటి నీళ్లన్నీ గుబ్బ 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 మరిగిపోయి, మరిగిపోయేటప్పటికి అందులో ఉన్నటువంటి జలపక్షులు, చేపలు, కప్పలు, ఎండ్రకాయలు, తాబేళ్లు ఉడికిపోయి ఉత్తర క్షణంలో పైకి ఇలా నీటి మీదకి తేలిపోయి, తేలిపోవడంలో ఏమైపోయిందంటే నీరు ఇంకిపోయింది, ఇవి కాలిపోయి. ఇంత విచిత్రంగా కాలిపోతుంటే ఉత్తర క్షణంలో ఈయన కాల్చినంత వేగంగా ఇంద్రుడికి కబురు వెళ్ళదుగా. ఏమన్నా కాండవనం ఇంతలా కాలిపోతోంది అని ఇంద్రుడికి చెప్పాలండి, వాళ్ళ స్నేహితుడు ఉన్నాడు ఇందులో తచ్చకడు, అన్నవాడు వాడు ఉండాలిగా, ఎవడో వాడు వెళ్ళి చెప్పాలిగా. వెళ్ళి చెప్పారు ఇంద్రుడికి, అమ్మ బాబోయ్ అందులో నా స్నేహితుడు ఉన్నాడు తక్షకుడు, కాలిపోతాడేమో, వెళ్ళండి 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 అని బ్రహ్మాండమైన మేఘాలని పంపించి వర్షధారలు కురిపించాడు. అగ్నిహోత్రుడు అన్నాడు, అర్జున కృష్ణ వర్షపు ధారలు ఎన్ని మేఘాలు వచ్చేసాయో కురిసేస్తున్నాయి అన్నాడు. మీరేం భయపడకండి, అలా భోజనం చేయండి అన్నారు వాడు. అనేసి అర్జునుడు వెంటనే గాంధీవానికి సంధించి అక్షయ బాణతోనిరేములలోంచి ఎప్పుడు వింటినారి లాగాడో, ఎప్పుడు సంధించాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. వర్షపు నీటి బిందువులు కూడా కింద పడడానికి వీలు లేని రీతిలో బాణ పరంజా కట్టేశాడు కాండమవనమంతా. అది కూడా ఇవాళ మనం ఇలా నీరు జారిపోయేటట్టు కట్టాం, కాండమవనం బయట నీళ్లు పడేటట్టుగా కట్టాడు ఆ పరంజాని. పడినటువంటి నీళ్లన్నీ దాని నుంచి కింద కలిపోతున్నాయి మేఘాలవి, కింద అగ్నిహోత్రం అద్భుతంగా కాలిపోతాం. ఇప్పుడు ప్రమాదం ఏమొచ్చిందో తెలుసా అండి, ఏమైనా అక్కడ ఇక్కడ మిగిలిన ఏమైనా ఉంటే అవి ఎగిరిపోదామని పైకెడితే ఇంకా వెళ్ళడానికి వీలు లేకుండా పై నోటు అడ్డొచ్చింది అచ్చాలని. అలాని కింద పడితే అగ్నిహోత్రుడు తినేస్తాడు. ఆయనకి ఎవ్వడూ తప్పించుకోవడానికి వీలు లేకుండా అన్నీ తినడానికి బాగా పనికొచ్చింది. కనపడ్డామన్నీ తినేస్తున్నాడు. చూశాడు ఆ ఇంద్రుడు, ఇలా కాదు అమ్మ బాబాయ్, కృష్ణార్జునుడు రక్షిస్తున్నారు అగ్నిహోత్రుణ్ణి, కాబట్టి నా వేపున మీరందరూ రండని సుర, గరుడ, నాగ, సిద్ధ, గంధర్వ, యక్ష జాతులన్నిటినీ తీసుకుని వచ్చేశాడు. ఇంతమంది బాణప్రయోగం ఒక్క కృష్ణార్జునులు ఒక పక్కన, ఇంతమంది వాళ్ళు వేసినటువంటి బాణ సమూహముల చేత చెల్లా చెదరైపోయి దిక్కులు పట్టి పారిపోయి ఇన్ని జాతులు. దేవతలందరూ వెళ్ళిపోయారండి అర్జునుడు ఇచ్చిన బాణాలకి. దేవతలు కాదు, ఈ సురలు, గంధర్వులు, నాగులు వీళ్ళందరూ దిక్కులు పట్టి పారిపోయారు కృష్ణార్జునుల యుద్ధానికి. ఆయనంతా తర్ తీరిచ్చేశాడు గాంధీవంతోనూ చక్రంతో యుద్ధం చేయడం రేపు కురుక్షేత్రం కోసమని. ఇప్పుడు ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే అశరీరవాణి పైనుంచి పలికింది, ఏమయ్యా ఇంద్ర నీకు ఇప్పటికైనా అర్థం కాలేదా, వాళ్ళిద్దరు ఎవరనుకుంటున్నావు, నరనారాయణులు. వాళ్ళు ఎదురుగుండా నిలబడి బాణప్రయోగం చేస్తుంటే నువ్వు వాళ్ళ నుంచి రక్షించగలవా కాండవవనాన్ని, అయిపోయింది కాండవవనం కాలేపోయింది చాలా మటుకు, ఊరుకో ఇప్పటికైనా. నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు, నీ స్నేహితుడైనటువంటి వాడు తక్షకుడు ఉన్నాడని కదూ, ఆ తక్షకుడు అగ్నిహోత్రుడు వస్తున్నాడు, కృష్ణార్జునులు అభయం ఇచ్చారని తెలియగానే ఇది విడిచిపెట్టి పారిపోయి కురుక్షేత్రంలో దాక్కున్నాడు. ఉండిపోయిన వాడు ఎవరంటే తక్షకుడి కొడుకు అశ్వసేనుడు ఉండిపోయాడు. తక్షకుడి భార్య ఉండిపోయింది అశ్వసేనుడి తల్లి. అగ్నిహోత్రుడు కాల్చేస్తుంటే తల్లి పారిపోలేకపోతే అశ్వసేనుడు పైకి ఎగిరిపోతూ అమ్మా నా తోక కరిచి పట్టుకో తీసుకుపోతానన్నాడు. తోక కరిచి పట్టుకుంది తక్షకుడి భార్య, అశ్వసేనుడు పైకి వెళ్ళిపోతున్నాడు. చూశాడు అర్జునుడు, ఆహా నా నుండి ఇలా తప్పుకుంటావా అని ఒక బాణం చేత ఆ అశ్వసేనుడి తోక కొట్టేశాడు. తోక తెగిపోయి తక్షకుడి భార్య అగ్నిహోత్రంలో పడిపోయి కాలిపోయింది. ఇంకొక బాణం తీసి అశ్వసేనుడిని కొడుతున్నాడు.
అమ్మ బాబోయ్ రేపు స్నేహితుడు వచ్చి నా కొడుకుని రక్షించలేదంటాడేమో, ఇప్పటికే అతని భార్య చచ్చిపోయిందని మోహిని అనబడేటటువంటి విద్యని ప్రయోగించాడు ఇంద్రుడు. ప్రయోగించడంలో ఒక్క క్షణం బాణప్రయోగం చేయడంలో తత్సరపడ్డాడు అర్జునుడు, ఒక్క క్షణం ఆ మోహిని విద్యకి అంతే. ఈలోగా కురుక్షేత్రానికి పారిపోయాడు అశ్వసేనుడు కూడా. కాబట్టి తక్షకుణ్ణి అశ్వసేనుణ్ణి రక్షించుకోగలిగాడు ఇంద్రుడు, కానీ తక్షకుడు భార్య మాత్రం అందులో కాలిపోయింది. తదనంతరం కృష్ణుడు నముచి అనబడేటటువంటి ఒక రాక్షసుని తమ్ముడు మయుడు ఆ కాండవనంలో తిరుగుతుంటే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. వాడు పారిపోయి వచ్చి అర్జునుడి చాటుకి చేరి కృష్ణుడు చక్ర ప్రయోగం చేశాడు, నువ్వు సుక్షత్రియుడివి శరణాగతి చేస్తున్నానని నన్ను కాపాడన్నాడు. ఎవడైనా సరే కాల్చేస్తాను అనలేదు అర్జునుడు. శరణాగతి చేశాడో వాణ్ణి మాత్రం చంపకూడదు, అది క్షత్రియుడి ధర్మం. నేను మీకు అదే మనవి చేసింది, ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడికే రక్షణ. కాబట్టి నిన్ను నేను చంపను అని వెంటనే ఆ శరణాగతి చేసినటువంటి ఆ మయుడనబడేటటువంటి రాక్షసుణ్ణి మాత్రం కాపాడాడు. ఇందులో నన్నయ్య గారు ఆంధ్రీకరించినటువంటి భారతంలో అద్భుతమైనటువంటి ఘట్టం ఒకటి ఉంది. ఇది చాలా గొప్ప ధర్మ సూక్ష్మ సమన్వయం చేయగలిగినటువంటి ఘట్టం. చాలా గొప్ప విషయాన్ని గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి నేర్పుతూ ఉంటుంది. అది మందపాలుడు అని ఒక రాజుగారు, ఆయన ఒక 1000 దేవతా సంవత్సరముల పాటు తపస్సు చేశాడు. చేసి అది కూడా బ్రహ్మచర్యం తపస్సు చేసి ఆయన తిన్నగా ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆయన్ని చూసి వెంటనే ద్వారాలు మూసేసేయండి అన్నాడు. లోపలికి రావడం కాదు, ద్వారం మూసి ద్వారం కనపడకుండా వెనక్కి పంపించండి అన్నాడు. ఆయన అన్నాడు, నేను 1000 దేవతా సంవత్సరములు తపస్సు చేశాను, నేను అసలు ఎందుకు రాకూడదు ఈ ఊర్ధ్వలోకాల్లోకి అన్నాడు. నువ్వు బ్రహ్మచర్యంతో ఉండిపోయి తపస్సు చేశావు, సన్యాసమన్నా తీసుకోవాలి, గృహస్థాశ్రమంలోకన్నా వెళ్ళాలి, బ్రహ్మచారిగానే మిగిలిపోయి చాలా చేసినా వాళ్ళకి ఊర్ధ్వలోకముల యొక్క ద్వార దర్శనం కూడా ఇవ్వవు, నీకు పితృణం తీరలేదు, నువ్వు సంతానాన్ని కనాలి. పిచ్చి పిచ్చి వేషాలేసి ఏదో వేదాంతం వంట పట్టిందని పెళ్లి చేసుకోమనే వాళ్ళకి వాత. నన్నయ్య గారి భారతంలో ఈ ఘట్టం, నువ్వంటూ తరించాలంటే పితృణం తీరితేనే, బ్రహ్మచారిగా నువ్వు ఉండిపోతే జరత్కారోపాఖ్యానం విన్నారుగా, పైతరాల వాళ్ళని కూడా కిందకి దింపేస్తారు. కిందకి దింపేసి ఒంటి వేరుతో వెలవాడుతున్న గడ్డి దుబ్బుల చేత పట్టించి వేరు ఎలక రూపంలో యమధర్మరాజు గారు కొడికి కింద వారేస్తారు హీనలోకాల్లోకి. మీరు విన్నారు జరత్కారోపాఖ్యానంలో 2, ఎవడు వివాహం చేసుకుని సంతానమును కల పొంది పితృదేవతల యొక్క రుణాన్ని తీర్చుకోలేదో అటువంటి వాడికి అసలు ఊర్ధ్వలోకముల దర్శనం ఇవ్వడం. కాబట్టి నువ్వు ఎంత తపస్సు చేస్తే వెనక్కి కావాలి, నువ్వు బ్రహ్మచారిగా ఉండిపోయావు ఫో వెనక్కి. ఆయన గబగబా వెనక్కి వచ్చి, నేనిప్పుడు సంతానాన్ని పొందితే తొందరగా వెళ్ళిపోవచ్చు, తొందరగా సంతానాన్ని పొందడం మాంసపిండానికి సాధ్యం అవుతుంది, అంటే పక్షికి తొందరగా సంతానాన్ని కంటుంది పక్షి, గుడ్డి పెట్టి పెరిగితే పిల్ల ఇవ్వరు. కాబట్టి నేను పక్షినైపోతే ఒక ఆడపక్షితో సంభోగిస్తే నాకు సంతానం కలుగుతుంది, సంతానం కలిగితే ఊర్ధ్వలోక ప్రాప్తి, నాకు శక్తి ఉంది కాబట్టి పక్షినైపోతాను అని తాను ఒక లావుక పక్షిగా మారి ఒక ఆడలావుక పక్షి జరిత అని పేరు, ఆ జరిత అన్న పక్షితో కూడాడు. కూడితే ఆయనకి 4 కొడుకులు పుట్టారు. తండ్రి మహాబ్రహ్మజ్ఞాని కదండి, ఉపాధి ఏదైతే, ఉపాధితో సంబంధం ఉండదు మీకు భక్తితో. ఒక్కొక్కసారి ఏ వేదంబు పఠించలూత భుజగం వే శాస్త్రములు చూచే తాను ఏ విద్యాభ్యాసమునస్య కరి చించే మంత్రమూహించే బోధా విభావ నిదానములు చదువులయ్యా కాదు మీ పాద సంక్షేమాసక్తియ కాక జంతుతటికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. పాము ఏనుగు సాలెపురువు ఇవి కాళహస్తీశ్వరుణ్ణి ఆరాధించి మోక్షాన్ని పొందలేదా? ఉపాధి ఏదైతే అక్కడ కావాలి, మనుష్యుడిగా పుట్టావు, ఒక్క పూట సంధ్యావందనం చేయవు, ఒక యాగం చేయవు, యాగశాలకు ప్రదక్షిణం చెయ్యవు, దేవాలయంలోకి రావు, ఒక్కసారి నామం చెప్పావు, ఎవడకు కావాలి మనుష్య ఉపాధి. అందుకొకటి శంకరాచార్యులు వారు శివానందలారి చేస్తే నరత్వం దేవత్వం నగమన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవత విహగత్వాది జననం సదాత్వపాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం యద్భూతయమిహ కింతేన వపుష. ఈ శరీరం ఇమ్మని నేను అడగను, కొండ చెయ్యి, ఇబ్బంది ఏమిటి? నగవన మృగత్వం, ఏది చేసినా నాకు పర్వాలేదు. సదాత్వ పాదాబ్జ స్మరణ పరమానందల హరి విహారాసక్తం, నీ పాదములను నిరంతరము స్మరించడము యందు గొప్ప ఆనందాన్ని పొందాలి.
అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మేధీతి ఇతర విషయంబు చెరనేర్చు వినిత గుణశీల మాటలు వేయునేలా అంటారు ప్రహ్లాదుడు. ఆ మందార మకరంద పానము చేత మత్తెక్కిపోయిన హృదయానికి ఇతర విషయాలు ఎందుకు అయ్యా తండ్రి, నాకు అక్కర్లేదన్నాడు. కాబట్టి ఉపాధితో సంబంధం ఉంది, కొండగా పుట్టింది భద్రాచలం. అయితేనే అవతారాన్ని విడిచిపెట్టేసినటువంటి రామచంద్రమూర్తిని మళ్లీ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఆయన మరిచిపోయిన ఆయుధాలు ఎలా పట్టుకోవాలో, కానీ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. వామాంక స్థిత జానకీ పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోద్భకరే డబాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాజం బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిముద్రిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అని శంకర భగవత్పాదులు స్తోత్రం చేశారు ఆ రామచంద్రమూర్తిని చూసి. అంత గొప్పగా తీసుకొచ్చింది ఒక కొండ, అంత గొప్పగా మోక్షం పొందింది కాళహస్తి క్షేత్రంలో. నరజన్మ ఎత్తి మాత్రం ఎంతమంది ఈశ్వర పథంలో అడుగులు వేయగలుగుతున్నారు? మనుష్య శరీరం ఒక్కటి ఉన్నంత మాత్రం చేత తరించిపోడు. మనుష్య శరీరాన్ని ఉపయోగించుకున్నవాడు తరిస్తాడు. గుడి బయట నుంచి ఉంటేనే ఆ ఆవు గొప్పది ఉపాధి చేత. గుడి లోపలికి వస్తేనే లోపల వస్తువు మారనప్పుడు భేషజానికి పూజలు పనికొస్తే, భేషజానికి శరీరం పనికొస్తే, ఈశ్వరుడి ముందు అహంకార పరిత్యాగం చేసి వినయంతో తలవంచడం నీకు చేత కాకపోతే, ఇలా తలెత్తి గుండెల మీద చెయ్యేసుకు చూపించుకోవడానికి నీ పనికొస్తే, తెచ్చినవన్నీ నీవే అన్న భ్రాంతి నీకుంటే, నీ అహంకారానికి అది ఆలవాలమైతే ఎవడక్ కావాలా మనుష్య జన్మ? రెండు పువ్వులు తెస్తావు నీ తెచ్చానంటావు. ఏది చేసినా నే చేశాను నే చేశాను నే చేశాను. వాత పెట్టలా శంకరాచార్యుల వారు? గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జనమతి సమర్పీచే తరసిజమునాదవతే సుఖేనావస్థాతుం జనైహనజానాతి కిమహో అని అడిగారే. కాబట్టి ఆ వినయం, ఆ భక్తి ప్రధానం. ఉపాధితో ఏముంది? ఈ ఉపాధితో ఉండి భక్తి లేనప్పుడు ఇది ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. ఇందులో ఉండి భక్తితో ఉన్నావా, నీ పాదముల మీద పడి నమస్కరించవలసింది. కాబట్టి ఆయన పక్షిగా ఉండి జరితతో కలిసి ఉన్నందుకు పుట్టినటువంటి నలుగురు కొడుకులు బ్రహ్మజ్ఞానులు అయ్యారు. విత్తనం యొక్క ఫలితం అది. అందుకని బ్రహ్మజ్ఞానులు పుట్టారు వాళ్ళు. జరితారి, సారిశ్రుక్క, స్తంభమిత్ర, ద్రోణ అని నలుగురు బ్రహ్మజ్ఞానులు. ఈ కాండం అవనం కాలిపోతోంది. తండ్రి వెళ్లిపోయాడు పిల్లలు పుట్టేగానే. వెళ్ళిపోయి లపిత అని తన మొదటి భార్య మనుష్యకాంత ఆమెతో ఉన్నాడు అంతఃపురంలో. ఈ జరిత అంది ఏడుస్తూ మీ తండ్రి సంతానాన్ని కన్నాడు, రక్షించవలసిన వాడు రక్షించకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఈ కోణల్ని ఏమి రక్షించుకోగలను? ఇదిగో ఇక్కడ ఒక చిన్న బిలం ఉంది, కన్నం. కన్నంలోకి వెళ్ళిపోతే అగ్ని ఏం చేయలేదు. కానీ మన ప్రారంభం ఏంటంటే మనం మాంసపిండాలం. మాంసపిండమైన కారణం చేత మనం దొలకగానే ఎలక కొరికేస్తున్నాం. కాబట్టి అందులోకి వెళ్ళి బయటికొచ్చి బతుకుతామని నమ్మకం లేదు. ఇక్కడే ఉంటే అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహం అంటూ కలిగితే మనం బ్రతకచ్చు. ప్రమాదం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా చచ్చిపోతామన్న దాంట్లో వేలు పెట్టకూడదు. ఏవో చచ్చిపోవచ్చు చచ్చిపోకపోవచ్చు అన్న దాని మీదే నిలబడాలి. కాబట్టి చెట్టు మీదే ఉందాం. అగ్ని ఇక్కడ దాకా వచ్చేసి కాల్చేస్తే కాలిపోదాం. ఈ లోపల మనకేమైనా అదృష్టం కలిసి వస్తే కలిసి వస్తుంది, బొరియలోకి వెళ్ళద్దు. కాబట్టి నేను మీతో ఉంటానంది. అంటే ఆ పక్షులు అన్నాయి, వద్దమ్మా నువ్వు కూడా వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపో నాన్నగారులాగే, మేము బతికుంటే ఉంటాం నాస్తే లేదు. అమ్మా నువ్వంటూ ఉంటే మళ్లీ నీకు బిడ్డలు పుడతారు. కానీ అమ్మా నువ్వు మరణించి మేముంటే అమ్మ మళ్లీ రాదుగా మాకు, అందుకని వద్దమ్మా నువ్వు వెళ్ళిపో అన్నాయి. కానీ మందపాలుడు కృతజ్ఞుడై వెళ్ళిపోలేదు బిడ్డల్ని. కానీ కాండవనాన్ని దహించడానికి మొట్టమొదటిసారి అగ్నిహోత్రుడు వెళుతున్నప్పుడే ఆయన గబగబా అగ్నిహోత్రుడి ముందుకెళ్లి వేదాంతర్గతమైనటువంటి అగ్ని సూక్తంతో అదేంటి ఆయన్ని ప్రార్థన చేశాడు. మీకు ఇది ఒక చాలా గొప్ప విషయం అండి శాస్త్రంలో. మీరు ఒక దేవతామూర్తిని ఎలా ప్రార్థన చెయ్యాలో ఎలా పొగడాలో మనకి రాదని ఋషులు ఏం చేశారంటే సూక్తములను ఇచ్చారు. సూక్తము అన్న మాటకు అర్థం ఏంటంటే సూక్తము, బాగుగా చెప్పబడినది. ఎంత బాగుగా? నువ్వు అంత బాగా చెప్పలేవు. కాబట్టి దుర్గాదేవి అనుగ్రహం నువ్వు పొందాలి. నీకేమైనా వస్తే ఓం జాతవేద శేసు నవామ సోమన్ అని చక్కగా దుర్గా సూక్తం చదువు. నీకు రాదు
ఎవరైనా బాగా చదవగలిగిన వాళ్ళు కనబడి చదువుతుంటే భక్తితో కూర్చుని విను చాలు, నీకు ఆ ఫలితం వచ్చేస్తుంది. సూక్తమునందు పూజ కూడా అక్కర్లేదు, సూక్త పఠనం చేస్తే చాలండి. దుర్గా సూక్తం చదివారనుకోండి ప్రమాదం తప్పిపోతుంది తెలుసా అండి, అంత శక్తివంతం దుర్గా సూక్తం. అందుకే అన్ని సూక్తముతో దేవత పేరు పెడతారు, నీలా సూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, స్త్రీ సూక్తం, మంజు సూక్తం, అన్ని సూక్తములే. అంటే దాని గురించి బాగుగా చెప్పబడినది ఇది తెలుసున్నవాడు మందపాలుడు. కాబట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు ఖండభవనం మీదకి అగ్నిహోత్రుడు, ఆయన పక్కన నిలబడి అగ్ని సూక్తములతో ప్రార్థన చేశాడు. వేదాంతర్గతమైన అగ్ని సూక్తాన్ని చదివాడు. మీకు రెండో మాట వచ్చింది అగ్ని సూక్తం అప్పుడే ఆదిపర్వంలో. ఒక మారు చదివారు అక్కడ, ఎవరు చదివారు? వశిష్ఠ మహర్షి తన శిష్యుడికి సూర్యభగవానుడి యొక్క కూతురైన తపతిని తీసుకొచ్చి వివాహం చేయడం కోసమని నిమిషానికి 365 మాలలు విడిపోయేటటువంటి సూర్యరథంతో కలిసి వెడుతూ సూర్య సూక్తం చదివాడు. చదివితే దానికి ప్రసన్నుడైన సూర్యనారాయణమూర్తి తన కుమార్తెని వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తాపత్యులు పాండవులు అయ్యారు అని నేను 2-3 రోజుల క్రితమే మీకు చెప్పాను. కాబట్టి సూర్య సూక్తములు ఆయన చదివాడు, అగ్ని సూక్తములను మందపాలుడు చదివాడు. అగ్ని సూక్తంతో చదివే సూక్తము అంటే ఆ చదవడం కూడా అంత అందంగా ఉండాలి. ఏదో గడబిడ 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 చదివితే దానికి ఇంకా భక్తి ఏమిటి బూడిద? ఏది ఎలా చదవాలో అలా చదివితేనే దాని అందం అంతే. వాళ్ళు ఉదయం చూడండి, ఆ కలశపాత్రలన్నింటికి దారాలు చుడుతూ చక్కగా క్రమంతో ఆ రుద్రాధ్యాయాన్ని నమక చమకాల్ని చదివారు. ఎంత ఆనందం వేసిందో నిజంగా నాకు అక్కడ కూర్చుని వింటుంటే. ఆ హిరణ్య బాహవే శీలాన్ ఏ దిశాన్ చపత ఏ నమో నమో వాటిని ఆ క్రమంలో చెప్తుంటే అంతమంది అలా కూర్చుని ఏకకంఠంతో చక్కగా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ మురిసిపోతూ కలశలకి దారాలు చుట్టుకుంటూ ఆ సూక్తాలు చదువుతుంటే ఆ చాలురా జన్మకిది, ఇలా 5 ఏళ్లకొక్కసారి వింటే చాలురా అనిపించింది. అయ్యప్ప స్వామి ఎంత సంతోషపడిపోయి ఉంటారో నిజంగా. ఇవాళ అది మంత్రం చదవడం అంటే అందంగా చదవాలి, అంతేగాని గడబిడ 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 అసలు ఆవాహయామి అనేటప్పటికీ వాడు నీరాజనం సమర్పయామి దగ్గర ఉంటాడు. ఉపచారం ఎప్పుడు చేస్తావు? అసలు ఉపచారం ఏది? అది కాదు పూజ అంటే, అది కాదు సూక్తం చదవడం అంటే. సూక్తము చదువుతుంటే పక్షులాగాలి, అలా ఉండాలి సూక్తం జరిగితే. అది సూక్తము ఋషులిచ్చారు, నన్ను ఇందుకలా చదువుతాం, మాని చదవ, చదివితే సరిగ్గా చదువు అంతే. కాబట్టి అంత బాగా ఆయన అగ్ని సూక్తాన్ని చదివితే వెళ్ళిపోతున్న అగ్నిహోత్రుడు ఆగన్నాడు, నీకేం కావాలన్నాడు. అది దేవతలు ఎంత ప్రీతి చెందుతారో చూడండి సూక్తం వింటే. ఇప్పుడు చదువుతారు వేదం అయిపోయాక చదివితే ఆయన అన్నాడు, నా బిడ్డలు ఖాండభవనంలో ఉన్నారు, భార్య జరిత, 4 కుమారులు, వాళ్ళ 5 గురిని నువ్వు చంపకే తప్పకుండా, నీకు మాటిస్తున్నాను చంపను అన్నాడు. అగ్ని వ్యాపించేటప్పుడు ఈ 5 గురిని ఎలా వదులుతాడండి? అప్పటి వరకు చావలేదు వాళ్ళు. ఇంకా వీళ్ళమ్మ అంది, మీ తండ్రి జ్ఞాపకం ఉండి రక్షణ అడిగాడో అడగలేదో వెళ్ళిపోయాడు, అయ్యో బిడ్డలు మీరు కాలిపోతారే, ఆడదాన్ని ఏం రక్షించుకోనంది. అక్కడ లపితతో ఆయన అన్నాడు, మందపాలుడు నేను అగ్నిహోత్రుడిని వరమడిగాను సూక్తం చదివి, అగ్నిహోత్రుడికి గుర్తుందో కాల్చేస్తాడో అన్నాడు. లపితంది, నువ్వొకసారి సూక్తం చదివి అగ్నిహోత్రుడు మాటిచ్చాక కాలుస్తాడని ఎందుకు అనుకుంటున్నావు? ఇది మీరు గుర్తుపట్టాలి. ఇదే మహానుభావుడు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ ఋషితుల్యుడు కాబట్టి పోతన గారు అంటారు, ఎగసి దౌలవాణి దహించు భంగి పొంత మాకులవాణి విడిచిపెట్టి, ఎగసి దౌలవాణి దహించు భంగి కర్మవశమున భవమృతి కారణములు అన్నాడు మహానుభావుడు పోతన గారంటే. అందుకే అగ్నిహోత్రం ఒక్కొక్కసారి పక్కనున్న కాగితాన్ని వదిలేసి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక పాక కాల్చేస్తుంది. ఈ కాగితాన్ని ఎందుకు వదిలింది అనుకుంటున్నారు? ఎప్పుడో ఎక్కడో ఇది అగ్ని సూక్తం జరిగింది కాల్చలేదు. సూక్తం సూక్తమేనండి, హరిశ్చంద్రోపాఖ్యానంలో ఒక్కసారి ఆ విశ్వనాథుణ్ణి దండకం చేస్తే ఆగిపోయిందంటే అగ్నిహోత్రం, వాళ్ళని ఏం చేయలేదు. నమ్మకం మనకు ఉండాలి, ఇలా అవుతుందా అండి అన్నారు అనుకోండి, కలండు కలండి అనుడు వాడు కలడో లేడు అంటే వచ్చేవాడు కూడా అయిపోతాడు. సంశయాత్మ వినశ్యతి, నీకు నమ్మకం ఉందా? ఫలించి తీరుతుంది, నీ విశ్వాసమే ఈశ్వరుడు. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి పక్షి పైకి ఎగిరింది, ఈ 4 పక్షులు అగ్నిహోత్రం వస్తోందని ఇటొకటి కూర్చుంది, ఇటొకటి తలపెట్టింది,
ఇటొకటి తలపెట్టింది, ఇటొకటి తలపెట్టింది. అగ్నిహోత్రం మీదకు వచ్చేస్తోంది. ఆయనకి జ్ఞాపకం ఉంది చూడండి, వీళ్ళని కాల్చకూడదని గుర్తుపెట్టుకున్నాడు ఆయన. అది ఈశ్వరుణ్ణి మీరు ఒక్కసారి సూక్తంతో ఆరాధన చేస్తే ప్రమాదం వచ్చేసినప్పుడు అంతమందిలోంచి బయటపడిపోతారంతే. చిదంబరంలో కొన్ని వందల మంది చచ్చిపోయారు ప్రమాదంలో. తండ్రి గారు చేసుకున్న పుణ్యం గిని, చిన్న పిల్లవాడు పంచదార చిలక అనేవారు. ఆ పిల్లాడు ఒక్కడు నిద్రపోయాడు, వెళ్ళలేదు ఉత్సవానికి, బతికేశాడు. ఆ బతికేసిన పిల్లాడు ఎవరో తెలుసా? కొన్ని కోట్ల మందిని సనాతన ధర్మంలో బతికించేశారు. ఆయనే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన నడిచే దేవుడు పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు. కాబట్టి ఈశ్వరుడు అనుగ్రహించగలరు. ఒక్కసారి నువ్వు అలా చదివితే చాలు జీవితంలో సూక్తం. ఇప్పుడు నాలుగు వేపులకి నాలుగు ముఖాలు పెట్టిన ఈ పక్షులు అగ్ని మీదకు వచ్చేస్తుంటే తండ్రి గారి యొక్క వారసత్వం కదూ, వీళ్ళన్నారు మీదకు వస్తోంది అగ్ని, మనం ఏం చేస్తాం? కాబట్టి నలుగురం కూడా చక్కగా కూర్చుని బ్రహ్మగారు నాలుగు ముఖాలతో ఎలా చదువుతాడో అలా అగ్నిహోత్రుడి మీద సూక్త పఠనం చేద్దాము అని వాళ్ళు వేదంలో ఉన్నటువంటి మంత్రములను అగ్ని సూక్తములను చదువుతున్నారు. అగ్నిహోత్రుడు చూసి తండ్రి అదే చదివాడు, పిల్లలు అదే చదివారు, ఎంత గొప్పవాళ్ళురా అని పచ్చి పిల్లల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అగ్నిహోత్రుడు. అంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది, నన్నయ్య గారు జ్ఞాపకం చేస్తున్నారు, ఐశ్వర్యం ఇచ్చిన అగ్నిహోత్రుడే, ఆపద తప్పించిన అగ్నిహోత్రుడే. అగ్నిహోత్రం ఉన్న చోట శాల వెయ్యడం అంటే అంత గొప్పదండి. అందుకే కరువుకు వచ్చిన ప్రమాదాన్ని తీసి పారేస్తాడంటే ఆయన అంత గొప్పది. అందుకే యాగశాల, యాగశాల మురిసిపోయాను నేను ఉత్సవం ప్రారంభం అప్పటి నుంచి. యాగశాల, యాగశాల చాలా జాగ్రత్త, యాగశాల అలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి. ఎందుకని ఒక్కటే మహానుభావుడు అగ్నిహోత్రుడు అక్కడ రగులుతాడు, ఆయనే అక్కడి నుంచి తీసుకెడతాడు దేవతలకు హవిస్సులు. ఆ యాగశాలయే కొన్ని సంవత్సరముల పాటు ఈ దేవాలయం అభ్యున్నతికి, మన యొక్క క్షేమానికి కారకం అవుతుంది. అంత పవిత్రం ఆ యాగశాల. కాబట్టి నాలుగు ముఖములతో చదివేట నాలుగు పిట్టలు పిల్లలు చదివితే ఆయన అనుగ్రహించేశాడంతే. ఇది అగ్నిహోత్రం, ఇది కాండవ మన దహనం. కానీ నాకు నన్నయ్య గారి యొక్క అనుగ్రహంతో, మా గురువు గారి అనుగ్రహంతో, అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా అగ్నిహోత్రుడు అనుగ్రహించాడు మనందరినీ యాగశాలలో అనడానికి గుర్తేమిటో తెలుసా అండి? ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఘట్టంతో నేను ఉపన్యాసాన్ని పూర్తి చేయకూడదు. 7వ తారీఖు పూర్తి చేసేటట్టుగా పెట్టుకున్నాను. అందులో నేను ఇవాళ అంటే 2 రోజులు వెనక్కుంటాను, ఎక్కడో అక్కడ ఎక్కడో మైమరిచిపోయి వెనక్కి పడిపోతుంటాను. అలాంటి వాణ్ణి అనుకోకుండా ఈశ్వరుడు ఎందుకో స్వామివారు నువ్వు వద్దయా 7వ తారీఖు నేను కూడా వింటాను 6వ ప్రసంగం అంటే వద్దండి మీరు పీఠాత్రి చేయండి అని 5వ పూర్తి చేస్తానని అవుతుందా అనుకున్నాను. 5వ తారీఖు కాండవవన దహనం, అగ్ని సూక్తం, అగ్నిహోత్రుడి యొక్క వైభవంతో అక్కడ యాగశాలలో అగ్ని ప్రజ్వరిల్లిన రోజునే ఇక్కడ ఉపన్యాసాలు కూడా పూర్తవడం ఈశ్వరానుగ్రహమే. ఇంకింతకన్నా తాత్కాలం ఏం కావాలి? కాబట్టి తదనంతర కాలమునందు దేవేంద్రుడు ప్రీతి చెంది అనేకమైనటువంటి అస్త్ర సంబంధమైన మంత్రములను కూడా అర్జునుడికి ఉపదేశం చేసి, కొడక ఎంత గొప్ప యుద్ధం చేశావురా అని కృష్ణ భగవాను ప్రార్థించాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నా కొడుకునిలాగే అంటిపెట్టుకుని ఉండేం కృష్ణ, నిన్ను నేను ప్రార్థన చేసేది ఇదే అన్నాడు. మనకి కూడా ఎప్పుడు ఈశ్వరుడు మనని అంటిపెట్టుకుని ఉండేటట్టుగా మహాభారతం విన్నందుకు, ఆదిపర్వం చెప్పుకున్నందుకు పరమేశ్వరుడు ప్రీతి చెంది ఆయన చల్లటి చూపు మనని చూస్తే అంతకన్నా మనకి ఏమీ అక్కర్ల. ఎందుకో తెలుసా అండి? ఆయన చల్లని చూపే మనకు అన్నిటినీ ఇస్తుంది. కాబట్టి నాకేమీ చేత కాకపోయినా ఒక్క పద్యం రావడదు, గబగబా రెండు విషయాలు సమన్వయం చేయలేను, ఏమీ తెలీదు. అయినా భారతం చెప్తానని పెద్ద మనగాళ్ళ కూర్చుంటే ఒక రోజా 2 రోజులా 26 రోజులు నన్ను ఇలా భరించి ఇన్ని వేల మంది నాకంటే ఇంత వేదిక ఎంత ఇరుక్కు కూర్చున్నారో పాపం ఈ తల్లులు, ఇంతమంది ఇలా కూర్చుని ఇన్నాళ్లు భారతం విన్నందుకు మీ అందరికీ నా ధన్యవాదములను ఆవిష్కరిస్తూ ఇక్కడితో ఇవాల్టితో ఆదిపర్వం పూర్తయిపోయింది. 18 పర్వములు చెయ్యాలి అని ఒక కోరిక ఉంది. రామాయణ భాగవతములు అయ్యాయి కాబట్టి భారతం చెప్పవేస్తే ఏదో మా అమ్మ అంత కష్టపడి ప్రసవ వేదన పొంది నాకు ఈ శరీరం ఇచ్చినందుకు
అమ్మా నువ్వు నాకు ఈ శరీరం ఇచ్చినందుకు ఉత్తినే వాడుకోలేదమ్మా, నువ్వు అంత కష్టపడ్డందుకు నేనేదో చెప్పాను సుమా అమ్మ అని మళ్ళీ మా అమ్మని కలుసుకునే రోజు వచ్చినప్పుడు చెప్పుకోగలుగుతాను. కాబట్టి ఏమో అవకాశం ఉంటే ఒక సంవత్సరం పాటు అసలు ఏ ఊరు వెళ్లకుండా ఒక సంవత్సరం మహాభారతం అంతా పూర్తి చేసే వరకు 2011లోనూ ఇప్పుడు పూర్తిగా 18 పర్వాలు పూర్తయిపోయేలా మహాభారతాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మహాభారతం అంతా గోపాలకృష్ణ గారి సమక్షంలోనే జరుగుతుంది. కాబట్టి చాలా చాలా సంతోషం. నేను మీతో ఒక విషయం మనవి చెయ్యాలనుకుంటున్నాను. మంగళం చెప్పే ముందే ఆ విషయం చెప్పి మంగళం చెప్పేస్తాను. స్వస్తి అన్నాను కాబట్టి ఇది వేరుగా చెప్తున్నట్లు. నేను ఇప్పటిదాకా మీతో యాగశాల వైభవాన్ని అనుసంధానం చేశాను. మనం క్రమశిక్షణగా నిలబడగలిగితే చాలు. అందులో నాకు అపనమ్మకం ఏం లేదు మీ అందరి మీద, ఎందుకంటే ఎన్ని ఉత్సవాల్లోనో మీరు అలా నిలబడిన వాళ్ళు. మనం ఈ ప్రాంగణాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు అందరం బయటికి వెళ్ళిపోదాం, యాగశాల దగ్గర నిలబడదాం. యాగశాలకి ఇటు నిలబడతారో ముందు నిలబడతారో ఎలా నిలబడినా సరే ఋత్విక్కులకి మాత్రం మనం అభ్యంతరం కల్పించకూడదు. వాళ్ళిప్పుడు చతుర్వేద స్వస్తి చేస్తారు ఆ యాగశాలలో, అది అద్భుతం, చూడాలి. రేపు ఒక్కరోజే కదండి ఎల్లుండి కుంభాభిషేకం అయిపోతుంది. రేపు సాయంకాలం 6:30 స్వామివారు చేసేటటువంటి చంద్రమౌళీశ్వరారాధన యాగశాల దర్శనం రేపు సాయంకాలం 5:30 వస్తే లోపల సీట్లు దొరుకుతాయనుకుంటున్నాను నేను. లేకపోయినా పర్వాలేదు, బయటికి లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఇప్పుడు చక్కగా అక్కడ చతుర్వేద స్వస్తి చేసి నీరాజన మంత్ర పుష్పాలు ఇచ్చి స్వామివారికి చాలా ప్రీతి ఈశ్వరుడు ఎందుకు చెందుతాడో తెలుసా అండి, వీణానాదం వినపడాలి. ఇప్పుడు వీణ మీద ఒక కీర్తన వినిపిస్తారు, అలాగే ఆ డోలు సన్నాయి మీద అసుర సంధ్య వేళ దాటింది యాగశాల కాబట్టి అక్కడ శివతాండవాన్ని మోగిస్తారు. ఋత్విక్కులలోనే ఒక ఋత్విక్కు శివతాండవం మీద పాట పాడతారు. ఇన్నింటితో వైభవోపేతంగా ఇప్పుడు అక్కడ కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం తెల్లవారుజామున సుప్రభాతంతో మొదలుపెట్టి భగవన్నామాన్ని రేపు సూర్యాస్తమయ పర్యంతం చదువుతారు. ఇంత గొప్ప క్రతువులో కూర్చుని ఒక్కసారి కూడా భగవన్నామని చెప్పుకోకపోతే మనం ఏదో కోల్పోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి నేను మీ అందరినీ ప్రార్థన చేసేది ఏమిటి అంటే రేపు అందరూ కూడా వచ్చి భగవన్నామని చెప్పండి. సాధ్యమైనంత సమయం చక్కగా ఇక్కడ గడపండి. రేపు సాయంకాలం మాత్రం అందరూ తొందరగా వచ్చేసేయండి. వచ్చేస్తే మన కోసమని నేను ఇప్పుడు ఇక్కడ ఉపన్యాసానికి బయలుదేరి వచ్చే ముందే పీఠాధిపతులు నాకు ఫోన్ చేశారు. కాకినాడలో జరుగుతున్న కార్యక్రమాల గురించి మాకు వివరం అందింది. నేను బహు సంప్రీతుడనయ్యాను, 2 గంటలకు వస్తానన్నాను కదా, 10 గంటలకే బయలుదేరి వచ్చేస్తున్నాను అన్నారు. అందుకని ఆయన ఇంకా రాకముందే అంత సంతోషాన్ని ఫోన్ చేసి చెప్పారు. అందుకని ఆయన వచ్చేస్తారు సాయంకాలం. ఆయన బయలుదేరి అక్కడే వ్యాన్ దిగి మనందరికీ కనపడేటట్టు వస్తారు. ముట్టుకోకూడదు, మనం ఏది ముట్టుకోకూడదు అని ముట్టుకోకుండా ఉంటే అయిపోయాయి. వచ్చి చక్కగా పీఠార్చన చేస్తారు. అపురూపంగా ఉంటుంది ఆ శ్రీచక్రార్చన, చంద్రమౌళీశ్వర ఆరాధన. అన్ని హారతులు ఎత్తుతారు అమ్మవారికైనా, చూసి తీరాల ఆయుధాలు పెట్టడం అవన్నీ. కాబట్టి రేపు చక్కగా ఆ పీఠార్చన అసుర సంధ్య వేళలో చూద్దరు గాని ఎల్లుండి ఉదయం స్వామివారికి కుంభాభిషేకం. దేవాలయం చుట్టూ షామియానాలు కుర్చీలు అన్ని వేసేస్తారు. చక్కగా రేపు రాత్రి నవపాషాణం కుమ్ముతారు ఇక్కడ, అదంతా కూడా చూడొచ్చు. కాబట్టి మీ అందరూ కూడా కొద్దిగా ఆలస్యమైనా ఉండడానికి వీలుగా మళ్ళీ వెళ్లిపోయేటప్పుడు కూడా భద్రంగా మీ బిడ్డలనో ఎవరినో దగ్గర పట్టుకుని జాగ్రత్తగా మీ నగలను రక్షించుకుంటూ అమ్మ ప్రత్యేకించి ఆడవారు జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ఎవరి సందడి వారిది, భక్తితో మీరుంటారు. ఇంకొక రకమైన దృష్టికోణంతో బయట ఉండే కొంతమంది సమాజ వ్యతిరేక శక్తులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా మీరు బయలుదేరేదారు కానీ ఇప్పుడు చక్కగా తోసుకోకుండా యాగశాల ముందుకు రండి. అందరూ కూడా నీరాజన మంత్ర పుష్పాలు అయిపోయాక యాగశాలకి ప్రదక్షిణం చేసి బయలుదేరేదారు కానీ. కాబట్టి నేను మీకు ఏది చెప్పాలనుకున్నానో అది పూర్తి చేశాను అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు మనం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత లేచి అక్కడికి వెళ్ళిపోదాం. ఇంతకన్నా నేను ముఖ్యంగా మీకు చెప్పవలసింది ఏమైనా ఉంటే పర్వాలేదు, రోజు కలుస్తూనే ఉంటాను. కాబట్టి రేపు పొద్దున్న సాయంకాలం మళ్ళీ నేను మీకు చెప్తాను. ఎవరు ముందుకి ఋత్విక్కుల దగ్గరికి మాత్రం వెళ్ళిపోకండి అమ్మా, కొంచెం విశాలంగా నించోండి. అయిపోయాక ప్రదక్షిణం చేద్దరు గాని అందరు మీ పర్మిషన్తో. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాజ కాంతాజ కామితార్థప్రదాయినే
శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణమైనజం వా మానసం వా పరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మాత్మనమస్తు.